స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. నమస్కారం. రైలు ఇంకో 5 నిమిషాలు వస్తుంది. నేను చాలా రోజులుగా చూస్తున్నాను, ఈ వయసులో కూడా ప్రతిరోజు రైల్వే స్టేషన్కి వచ్చిపోతున్నాడు. ఆ మాస్టర్ అబ్బాయి పట్నంలో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి ఏదో ఒక రోజు ఊరు నుంచి రాకపోతాడా అని వచ్చి చూసిపోతుంటాడు. ఆ అబ్బాయి సంపాదన మీదనే ఆ కుటుంబం ఆధారపడింది. అతను ఊరు నుంచి ఎప్పుడు వస్తాడో, ఆ కుటుంబానికి ఎప్పుడు మేలు కలుగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. Oh,
సమాజంలో కూచిపూడి భరతనాట్యం కర్ణాటక లో డామినేట్ చేస్తున్న ఈ రోజుల్లో లైట్ మ్యూజిక్ కూడా డామినేట్ చేయగలదని రుజువు చేసింది మన సోదరి. ఆమె ఈ ఫీల్డ్ లో కళాకారం నిలవాలని, మనందరినీ తన సంగీతంతో ఆనందింపచేయాలని మీ అందరి తరఫున ఆకాంక్షిస్తూ ఈ సాలువుతో ఆమెను సత్కరిస్తున్నాను. ఈ గాన కోకిలను సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఇంతకాలం నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంతవరకు మీ సంతోషం కోసం పాడుతూ వచ్చాను, ఇకపై నా సంతోషం కోసం నేను జీవిస్తాను. నా జీవితంలో చివరి ప్రోగ్రాం ఇది, ఇకపై నేను సభల్లో పాడను. ఏమిటమ్మమ్మా ఈ రోజు డికాష్ నేనా? పాలు పోసి ఇవ్వమ్మమ్మా. రేపు పోసిస్తానన్నా. పోమ్మమ్మా, నువ్వు రోజు ఇలాగ చెప్తున్నావు. కిష్టు మామయ్య దగ్గర నుంచి ఇంకా డబ్బు రాలేదురా, డబ్బు రాగానే నీకు పాలు కాఫీనే చేసిస్తాను. సరే అమ్మమ్మా, నువ్వు రావే వెళ్దాం. మీనాక్షి, ఏ మీనాక్షి, ఒత్తిగా బియ్యలేవు. విఘ్నేశ్వర, కౌంటింగ్ నెంబర్ 14. నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను ఈ విధంగా పూజ చేస్తున్నప్పుడు ఈగలు తోలద్దు తోలద్దని. ఇలా నువ్వు చేయడం మూలంగా చూడు కస్టమర్లు రాకుండా పోయారు. అవును, ఇంతకు ముందే ఏదో గుంపులు గుంపులుగా వచ్చి గ్రూప్ ఫోటోలు దిగినట్టు. నువ్వు ఊరుకోకురు అంటావురా అంటావు, నీకంత ఆటలైపోయింది. ఇప్పుడంటే ఈ స్టూడియో ఇలా బోసిపోయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఈ ఊళ్ళోనే అద్భుతమైన మహాద్భుతమైన ఫోటో స్టూడియో ఏది అంటే అది ఇదేరా. ఒకప్పుడు అంటే కెమెరా కనిపెట్టడానికి ముందా? కనిపెట్టిన తర్వాత. నీకు చిత్తూరు నాగే తెలుసా? ఓ తెలిసినా. ఆయన యాక్టర్ అయింది ఎలాగా? మా తాత తీసిన ఫోటో వల్లే. అక్కినేని గారికి ఛాన్స్ తగిలింది ఎప్పుడు? ఎప్పుడు? మా నాన్న ఫోటో తీసిన తర్వాతే. ఈ విషయం అక్కినేని గారికి తెలుసా?
తెలుసు రోజా ఈరోజు ఆంధ్ర మొత్తం ఫేమస్ అయిందే ఎలాగా ఎలాగా నేను తీసిన స్టిల్ వల్లే అవును నువ్వు తీసావు కనుక ఆంధ్రలో మాత్రం ఫేమస్ అయింది వేరేవన్నా తీసుంటే ఆల్ ఇండియా ఫేమస్ అయ్యేది రాను రాను నీకు నోరు ఎక్కువైంది నోరు మాత్రమే కాదు మొగరు కూడా ఎక్కువైంది బుద్ధిగా మర్యాదగా నడుచుకో లేదంటే కెమెరాలోని సరికొత్త విషయాలు నువ్వు నేర్చుకోకుండానే పైకి పోతావు బీ కేర్ఫుల్ నేను వెళ్ళి లెటర్ పోస్ట్ చేసేస్తాను ఈ లోపల కస్టమర్స్ ఎవరన్నా వస్తే ఓ 5 మినిట్స్ వెయిట్ చేయమా పంపేం మొగలేదు 2 రోజులు పోయాకేరా ఈ లోపల ఎవడు వచ్చి తెచ్చేది లేదు ఇగో ఇవన్నీ తీసి 5-6 నెలలు అయింది వీటికే దిక్కులేదు అంటావురా అంటావు నమస్కారం తమ్ముడు నమస్కారం అండి రండి 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 మీ మొహం చూస్తేనే తెలుస్తుంది మీరు సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నారు అందుకని ఫోటో తీసుకోవడానికి వచ్చాను మిమ్మల్ని అమితాబ్ జన్ లోకి తీసుకెళ్తానండి అరే ఉండవయ్యా నేను అందుకు రాలేదు నీతో పాటు ఇద్దరు తిరుగుతుంటారే మీ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు ఏమిటి విషయం వాళ్ళు నా దగ్గర డ్రెస్ అడుగు తీసుకున్నారు ఇంకా తిరిగి ఇవ్వలేదు అది అడుగుదామని వచ్చాను ఓహో అదే విషయం అద్దె బట్టలు వేసుకున్నారు కదా ఈ పాటికి ఎక్కడో అమ్మాయిల వెంటబడి తిరుగుతూ ఉంటారు రండి సార్ ఏదైనా హోటల్ పోయి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం మాట్లాడుకుందామే అవునరా టిఫిన్ సరే డబ్బు ఒక రిచ్ గర్ల్ మన ఇద్దరిని హోటల్కి రమ్మన్నంటే ఏమిటి అర్థం మన ఇద్దరు ఎవరో ఒకరు లవ్ చేస్తుందన్నమాట చూస్తే తెలియట్లే గోపెళ్ళి పిల్లని డబ్బులు లేకుండా మన ఇద్దరిని హోటల్కి రమ్మంటుందా యూ షట్ అప్ అండ్ ఫాలో మీ ఎక్స్క్యూజ్ మీ నేను బాత్రూమ్ కెళ్ళొస్తాను షూర్ షీ సో స్వీట్ గర్ల్ వెరీ వెరీ స్వీట్ అవును వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదంటే ఇంతసేపు అవదే ఒకవేళ కాలు జారి పడిపోయిందా బాత్రూమ్ లో వెళ్ళి చూస్తా నువ్వు అక్కడ ఉండిపోకు సరేరా బావా పార్టీ ఎస్కేప్ రా పార్టీ ఎస్కేప్ అప్పణంగా దొరికిపోయాను రా ఇప్పుడు బిల్లులా కట్టాలా 600 రూపీస్ సార్ 600 రూపీస్ 800 రూపాయలు చీప్ వెరీ వెరీ చీప్ నో ఇది నాకు ఇన్సల్ట్ ఆఫ్టర్ ఆల్ 600 రూపీస్ ఇది నేను ఇవ్వలేదంటే నా రాజస్థాన్ రాజవంశానికి అవమానం ఈ షటప్ప అవమానం 800 నువ్విస్తే మా మైసూర్ మహారాజా కుటుంబ గౌరవం ఏం కావాలి మా కుటుంబ గౌరవం ఏం కావాలి ఐఎమ్ కింగ్ ఆఫ్ ద కింగ్ ఐఎమ్ కింగ్ కాంగో నేనే స్టైల్ పే నేనే ఇస్తాను నేనే ఇస్తాను నేనే ఇస్తాను నేను ఇస్తాను నేను ఇస్తాను ఐ విల్ పే మ్యాన్ నేనే ఇస్తాను ఐ విల్ పే నేనే ఇస్తాను నేను సార్ 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 నేను మీరు ఇద్దరు బిల్లు ఎవరు వాలనేది అన్ని చేసి పెట్టాల్సమంటారు ఏంటి సార్ ఇదే కరెక్ట్ ఐడియా సార్ యా రన్నింగ్ రేస్ పెట్టండి ఎవరు ఫస్ట్ వస్తారో కరెక్ట్ వాళ్ళే బిల్ ఇస్తాం సార్ ఐ విల్ పే ద ఎక్స్ట్రా సార్ నా పోటీ అనుకున్నాం గెలిచిన వాళ్ళ దగ్గరే డబ్బు తీసుకుంటాను యు ఆర్ సో గ్రేట్ పోటీ మొదలు పెడదామా మొదలు పెడదాం రెడీ 1 2 3 బై బై ఏంట్రా పరిగెడుతున్నారు ఆ పద్బాంధవ అక్కడ ఒకరిని పంది గరిచి పిచ్చి ఎక్కినట్టుంది వచ్చే పోయే వాళ్ళని సచ్చేటి గడుస్తున్నాడు బాగా అర్థంలా తొడవయ్యా అమ్మగారు వచ్చి చూస్తే అందులో మొహం కనబడాలి ఏ ఆవిడ అర్థం తెచ్చుకోవట్లేదా వెంకటాచలం ఏమిటి ఇల్లు శుభ్రం చేయిస్తున్నావు ఎవరన్నా అద్దెకొస్తున్నారా అవునమ్మా పీటర్ గారు అమ్మాయి మేరీ గారు లేరు ఆవిడ వస్తున్నారు ఆవిడకి పరీక్షలు అయిపోయాట సెలవులకు వస్తున్నారు మేరీయా మేరీ గారేనమ్మా 15 ఏళ్ల క్రితం మీరు ఎప్పుడో చూసుంటారు మీకు ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది నేనే చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రే ఇంటికి తాళం వేసిరండి రా ఆవిడ వచ్చేలోపు టీ తాగొద్దాం
ఏమిటి బాబు, ఎప్పుడు చూసినా ఇలా ఏడుస్తూనే ఉంటారే, అసలు మీకు వచ్చిన కష్టం ఏమిటి? ఇంకేంటయ్యా, ఐదుగురు ఆడపిల్లని కన్నావు, ఒక్కళ్ళు నేను అందంగా కన్నావా, మొత్తం ఎండబెట్టిన ఒడి అలాగా బక్క పీనుకొని కన్నావు, కష్టం ఏంటని అడుగుతున్నావు? కష్టం మొహం ఏంటి అలా పెట్టావు టీలో పడ్డ ఏకలాగా? మీరెందుకండి వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు అసలే అడ్డగాడిదలైతే. ఒరే ఇలారా, ఏంట్రా అన్న? అడ్డగాడిదలు అన్నాను. గాడి తన్నడం చూసావా? చూడలేదు. చూడలేదా? చూసుకో, గొప్ప గాయకుడు అవుతావు. గాడిద చేత్తో కూడా కంతుంది. ఇదేదో గోలగా ఉంది, ఎదంతా వేడిగా ఉంది, అదే పువ్వులు ఇదే తెగులు ఇదే నా ఈరంటే. సారీ మేడం, సారీ, చూసుకోలేదు, ఐ వెరీ సారీ, డ్రెస్ అంతా ఇలా సారీ. అయ్యో పర్వాలేదండి, ఎవరైనా కావాలని చేస్తారా ఏమిటి? నో ప్రాబ్లం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఈ ఊరికి కొత్తగా? అనుకున్నాను ఈ ఊరు అమ్మాయిలతో ఇప్పటికి చెడు కూడా ఆడేసేవారు. ఓకే దెన్, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరేనా మేరీ గారంటే? అవును. క్షమించండి అమ్మా, టీ తాగడానికి వెళ్ళాను, కొంచెం లేట్ అయింది. మీరేనా లోపలికి? చూసుకుని రా అమ్మా, గుమ్మం ఎత్తు తక్కువ, రెండు అడుగులు పెంచమని చెబుదాం అనుకుంటే అసలు మేస్త్రే కనబడడం లేదు. అవును. ఏం సార్, ఈ వీధిలో ఉన్న అందరి ఇళ్ల ముందు ముగ్గులు వేసున్నాయి, కానీ ఆ ఎదురింటి ముందు మాత్రం కృష్ణపాదాలు వేసున్నాయి. కృష్ణ జయంతికి కదా కృష్ణపాదాలు వేస్తారు, ఈరోజు కృష్ణ జయంతి కూడా కాదే? అవి కృష్ణుడి కోసం వేసిన పాదాలు కాదమ్మా, వాళ్ళ అబ్బాయి కోసం వేసిన పాదాలు. అవునమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు కూడా కృష్ణే. చాలా రోజులుగా అతని ఇంటికి రావడం లేదు. కృష్ణ జయంతి రోజు ఇంటి ముందు ఈ విధంగా పాదాలు వేస్తే కృష్ణుడు ఇంటికి వస్తాడని ఒక నమ్మకం, అదేవిధంగా పాదాలు వేస్తే ఇంటికి రాని తమ కొడుకు తిరిగి వస్తాడనే నమ్మకంతో ప్రతిరోజు పాదాలు వేసి ఎదురు చూస్తున్నారు. పాపం ఆ సంగీత మాస్టారు, వయసులో ఉన్న ఇద్దరు కూతుళ్ళని, భర్త వదిలేసిన పెద్ద కూతుర్ని పెట్టుకుని చాలా కష్టపడుతున్నాడు. డాన్ 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 డాన్
పర్వాలేదే, ఇన్ని సంవత్సరాలైనా మా డాడీ ఫోటో ఇంత నీట్ గా ఉంచారే. అదేమిటమ్మా, అయ్యగారి ఫోటో మీద ఈగన కూడా అవ్వాలనివ్వను. ఆ దేవుడే లేకుంటే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదమ్మా. ఇంత గొప్ప స్థితిలోనా నువ్వేమైనా కలెక్టర్గిరి చేస్తున్నావా? మున్సిపాలిటీలో కుక్కలు పట్టే గుంటనక్కవి, నీకంటూ ఓ స్థితి, దానికో బ్యాక్గ్రౌండ్. ఎవరు వెళ్ళు? నమస్తే మేడం, నేను ఈ వీధిలోనే ఉంటున్నాను. నా పేరు రాజు, నన్ను మీరు రాజు అని పిలవచ్చు, లేదంటే రాజ్ రాజ్ అని మొద్దుగా పిలవచ్చు. మీకేదైనా అవసరం అంటే గుమ్మంలోకి వచ్చి రాజు అని పిలిచారంటే పరిగెట్టుకుంటూ వచ్చి హెల్ప్ చేస్తాను. బాయ్ బాయ్. ఓ, గుమ్మం ఇటువైపు ఉందా? మీరు నన్ను పిలవక్కర్లేదు, మీ మనసరికి నేనే వచ్చేస్తాను. ఎందుకంటే నేను మగధీరుని. బాయ్ బాయ్. మీ ఇంట్లో చెప్పిందా? మా ఇంట్లో లేదమ్మా. ఏమిటి, నేను ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు పైకి చూస్తున్నావు, ఏమిటి విషయం? లేదు పిన్ని, నిన్న మా స్కూల్లో టీచర్ ఒక కథ చెప్పారు. ఆ కథలో మనలాగే ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏమో దేవతని వేడుకుందంట మా కష్టాలన్నీ తీర్చమని. ఆ దేవత దయవల్ల ఆ పూరి గుడిసెలో కనకవర్షం కురిసిందంట. అందుకే వీడు పైకి చూస్తున్నాడు, మన ఇంట్లో కూడా కనకవర్షం కురుస్తుందేమోనని. చిన్ని చిన్ని ఆశ, చిందులయు ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముచ్చటైన ఆశ, పాలున్న కాఫీ తాగాలని ఆశ, నెయ్యి పొడి వేసి దోశ తిన ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిందులయు ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముచ్చటైన ఆశ. చిరగని ఓణి కట్టుకున్న ఆశ, కొత్త పక్క తోటి నీళ్లు తోడ ఆశ, రూముకొక ఫ్యాను వేసుకున్న ఆశ, రూముకొక ఫ్యాను వేసుకున్న ఆశ, అందమైంది చేసుకున్న ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిందులయు ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముచ్చటైన ఆశ. ఎక్కడికి వెళ్ళవరా? క్రికెట్ రా, ఎప్పుడు చూసినా నీ కాట్లే. ఏమిటండి తాళం తీసింది? లా లా లా.
మా ఇంటి తాళం పగలగొట్టే నీకు నీ ఇంటి తాళం పగలగొట్టడం తెలియలేదా? ఇదిగో మీ ఇంటి తాళం చెవి. చెప్పు, ఎందుకు అవన్నీ మా ఇంట్లో ఉంచావు? అది మరి అది మరి నేను మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఊరి నుంచి వచ్చాను. అది ఎలా మిమ్మల్ని అడగాలో నాకు తెలియలేదు. అందుకే గురుదక్షిణగా ఈ వస్తువులని ఇచ్చి తర్వాత అడగొచ్చు కదా అని అనుకున్నాను. గురుదక్షిణ? సంగీతం నేర్చుకోవటానికి వచ్చినప్పుడు ఇస్తేనే మా గురుదక్షిణ. ఇలా ముందుగా తెచ్చిస్తే అది దక్షిణ కాదు, భిక్షం. నీ భిక్షం నాకు అవసరం లేదు. దయచేసి మా ఇంట్లో ఉంచినవన్నీ తీసుకువెళ్ళు. నేను ఆ వస్తువులు కావాలంటే తీసుకువెళ్ళిపోతాను సార్. అందుకని నాకు సంగీతం నేర్పించడం కుదరదని మాత్రం అనకండి సార్. నీ పద్ధతే నచ్చట్లేదు. నువ్వేదైనా డబ్బుతో కొనొచ్చు అనుకుంటున్నావు. డబ్బుతో కొనటానికి ఇది వ్యాపారం కాదు, విద్య. అది అమ్ముకునే దుస్థితికి నేను ఇక దిగజారిపోలేదు. ఇన్నేళ్ళు మా ఇంట్లో గ్యాస్ స్టవ్, బకెట్లు లేకుండానే జీవించాం. కానీ ఆత్మగౌరవం కావాల్సినంత ఉంది. ఆ గౌరవాన్ని ఈరోజు గంగలో కలుపుకోలేను. దయచేసి తెచ్చిన వద్ద తీసుకెళ్ళు. ఏంట్రాదే తాతా యశ్గురు, ఇది వెలిగిస్తే ఈగలో దామలో రావు, ఇక చప్పట్లు కొట్టే పని కూడా ఉండదు. నీ వల్ల నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు గురు. ఏ మరేంటి గురు, పగలంతా స్టూడియోలో నిద్రపోతే రాత్రి నిద్ర ఎక్కడ పడుతుంది గురు? అది ఇన్స్పెక్టర్ నెగిటివ్ గురు. అయ్యో నెగిటివ్, నీ సంగతి వచ్చి చెప్తా గురు. వెళ్తే వెళ్ళావు కానీ కూడా ఈ బైనాక్లర్స్ పట్టుకుపో. ఎందుకురా? దూరం నుంచి ఎవరైనా కస్టమర్స్ వస్తే కనిపెట్టచ్చు గురు. ఎవడో కస్టమర్ వచ్చాడు, అడ్జస్ట్ చేసుకో, అడ్జస్ట్ చేసుకో. మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏడా అజంతా ఫోటో స్టూడియో అనేదే? అజంతా ఫోటో స్టూడియో ఇదే? ఏంటి ఏంటి విషయం? నాది నెల్లూరు, నా కొడుకు పెళ్లి విషయంగా ఈ ఊరికి వచ్చిన. డాన్స్ షాప్ వచ్చేటప్పుడు మీ ఫోటో స్టూడియో గురించి చెప్పినారు. పెళ్ళ పెళ్ళంటే చాలా ఫోటోలు తీయాల్సి ఉంటుంది. అవునండి, చాలా తీయాలి కదా. ఏంటండి మీరు గుమ్మంలో నిలబడి మాట్లాడుతున్నారు? లోపలికి రండి సార్, లోపలికి రండి. పర్వాలేదు, లోపలికి రండి సార్. ఉండండి, లోపలికి రండి సార్. వస్తానండి. వచ్చేయండి. సార్కు చీర తీసుకొచ్చాయి, కూర్చోండి సార్, కూర్చోండి. చీరలో కూర్చోండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అది మీ ఇష్టం అండి. రే సార్కి నాయరగొట్టుకు వెళ్ళి వేడిగా మసాలా టీ తీసురా. రే అలాగే బోండా వేసుంటే నాలుగు బోండాలు తీసురా. అంటే ఆశతోనే తమలపాకులు, పచ్చక్కు కూడా తీసుకురండి. పాడలు వాటు మానలేకపోతా ఉండా. కరెక్టే, మానలేం కదండి. మరైతే ఆల్బమ్ సంగతి ఏంటండి? కలర్లో ఒకటి, బ్లాక్ అండ్ వైట్లో ఒకటి సరిపోతుందా, లేక ఇంకా ఏమన్నా వేద్దామా? మీ ఇష్టం అండి. అది నా ఇష్టం. బోండా చాలా బాగుంది, స్పెషల్గా వేయించింది. మరైతే ముహూర్తం టైం ఎప్పుడో చెప్తే ఇప్పుడే నేను డైరీలో నోట్ చేసుకుంటాను. మిగిలినవన్నీ నా అసిస్టెంట్ తీస్తాడు, ముహూర్తం మాత్రం నేనే తీస్తాను. ముహూర్తం అంతా పెళ్ళి కుదిరినాక కదా చెప్పను. ఏంటి పెళ్ళి కుదిరాకనా? ఇంకా పెళ్ళే కుదరలేదా? అదెట్టు కుదురుతుందండి, ముందు పిల్లని చూడవండిలే. పిల్లని చూడలేదా? అవునండి, నేను మా వాడికి 7-8 సంబంధాలు చూసిన, ఒకటి కూడా నచ్చలేదండి. ఈ ఊళ్ళో కామయ్య గారింట్లో పిల్లలుందని చెప్పినారు. కామయ్య గారి ఇల్లు ఎక్కడా అని అడిగిన, మన అజంతా స్టూడియో పక్క నుండి ఇల్లు అని చెప్పినారు. నేను మీ కాడకు వచ్చి అడ్రస్ అడిగితే మీరు మర్యాదగా బోండా టీలని తెప్పించి ఇచ్చుండ్రా. లేవరా, లేవరా గాడిదా. ఇంకా అమ్మాయిని చూడలేదు? అలాంటి నీకు పచ్చి వక్క తమలపాకులు కావాలా? ఇప్పుడు నాకు వచ్చే కోపానికి నిన్ను కొట్టాలా లేక చంపాలా? గట్టిగా తగిలిందా? తిని చూసాను కదా, తెలిసా. Ha ha ha.
నేను ఇక్కడి వరకు పాదాలు వేశాను. కృష్ణుడు బస్సులో వస్తాడో ట్రైన్లో వస్తాడో లేక పుష్పక విమానంలో వస్తాడో తెలియలేదు. తెలుసుంటే అక్కడ దాకా పాదాలు వేసేదాన్ని. ఇదంతా ఎందుకని చూస్తున్నారా? అంతా సంగీతం నేర్చుకోవడానికి. సరేనని చెప్పండి సార్. మీ దగ్గర ఎలా సంగీతం నేర్చుకోవాలో నాకు తెలుసు. చూడు బాబు, కొత్త బ్లేడ్ వేయి. నీ పాటికి పాత బ్లేడ్ వేయకు. లేదు సార్, కొత్త బ్లేడే వేయమని చెప్పాను. పోనీ పాప, సరేని చెప్పండి సార్. సరేనని చెప్పండి సార్. నవ్వే సారు, సరేనని చెప్పండి. సిరి విన్నెలమ్మ నేల కుచ్చుగానం మదివేణువైన నీలి నింగి మౌనం. ఓహో, అరే గొప్పగా రాస్తున్నాడు కదూ ఈ ఆకాశం ఆ భూమి అంటూను చెప్తుంటే సూపర్ గా ఉందిరా. నువ్వెన్నైనా చెప్పరా, కవిత అంటే మన జయరాం కవితేరా? జయరాం ని ముద్దుగా రామని పిలవచ్చు కదా. సోప్ ఎక్కువ వస్తున్నారు, ఏమిటి విషయం? తలనొప్పి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి 20 రూపాయలు. తలనొప్ప? తెల్లారి కడుపు నొప్పి అని చెప్పావు. పొద్దుటి కడుపు నొప్పిగానే ఉంది, పొద్దుకే కొద్ది జరిగి జరిగి పైకి పాకి తలనొప్పి అయిపోయింది. అలాగా? నీ తలనొప్పి ఏంటో నాకు తెలుసు. మీరు సాయంత్రం అయితే మందు కొట్టకుండా ఉండలేరా? నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నా కూడా నేను ఇవ్వను. ఆకాశము నీ లాలి జోలలు పాట రాశాడు చూడు. విజయా విత్తమా వీరమా బుక్స్ ఉన్నంత మాత్రాన ఉపయోగమా ఇవి తెగ నమ్మి మందేసి పడుకొందుమా. నాదో పాతన చేసిన వాడను నీ వాడను నేనైతే ఇక్కరింద హిమగిరింద సిత కందరా నీల కందరా పుద్దులెరుగ నీ రుద్ర వీణ ఎన్నిట్ల గానమిది అవధరించరా తిని ధరించరా శంకరా నాద శరీరా పరా. ఈ టేప్ రికార్డర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? కిందండి బామ్మగారు ఇచ్చారు. సరే, ఈ బాటిలు దాంతో పాటు మసాలా వడ ఇవన్నీ ఎలా వచ్చాయరా? ఏదేంటి, ఇబ్రాహిం పంతులు గారు ఇచ్చారు. ఇబ్రాహిం పంతులు గారా? అలా అడుగు, ఇబ్రాహిం కి పంతులకి ఏమిట్రా సంబంధం? ఏదైనా చెప్తే తెలివిగా చెప్పాలి. సాగుపోతా అంటే ఎలాగా వాగుతారు అనుకోడు, కరెక్ట్ గా చెప్పాలి. పక్కింటి డేవిడ్ శాస్త్రి గారు ఇచ్చారు. డేవిడ్ శాస్త్రి గారా? కరెక్ట్, డేవిడ్ శాస్త్రి గారు ఇచ్చారు. నేను చెప్పడం మర్చిపోయాను జయ్. నువ్వు చూసే చూపు చూస్తుంటే మేమేదో నీ కవితల పేపర్లన్నీ తీసుకుపోయి పాత పేపర్లు కొట్లే వేసి ఆ డబ్బుతో మందు కొడుతున్నావు చూస్తున్నావే, అలాంటిదేం లేదు. ఒరి పాపత్మలరా, నా కవితలు అమ్మేసి మందు కొడతారా? అవునా?
వచ్చు రాగం మదివేలు ఎవరు? గుడ్ మార్నింగ్. మీరు? నేనే జార్జ్ బుష్ అని చెప్తే నమ్ముతారా? నమ్మలేను. నమ్మరు కదా. ఓకే, నేనే సద్దాం హుస్సేన్ అంటే నమ్ముతారా? అది నమ్మలేరా? సరే, నిన్న మీరు పాడిన పాట నేనే రాశానని చెప్తే మీరు నమ్ముతారా? అదైనా నమ్మొచ్చు కదండి, ఆ పాట రాసింది నేనే. అవునండి, మా ఫ్రెండ్స్కి దాని విలువ తెలియక ఏదో పాత పేపర్ల కొట్లో అమ్మేశారు. మీకు దాని విలువ తెలుసుండం వల్ల వాటిని కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు దానికి ఏంటండి అవార్డు అడగలనా? తిరిగి ఇవ్వగలరా అని అడుగుతాను. తిరిగి ఇచ్చేయండి. మిమ్మల్ని చూస్తే మంచి వాళ్ళలాగే ఉన్నారు, పరాయి వాళ్ళ సొమ్ముకి ఆశపడేలా లేరు. మీరు ఆ కవితలు పెట్టుకుని కోట్లు గడిస్తారా చెప్పండి. నేను ఇలా మాట్లాడుతుండగానే చకచకా లోపలికి వెళ్ళి ఆ కవితలు తెచ్చిస్తే బాగుంటుంది. థ్యాంక్స్ అండి. కవిత బాగుందండి. దానికి మళ్ళీ థ్యాంక్స్ అండి. అందులోనూ ముఖ్యంగా మౌన వీణ అనే శీర్షికలో ఒక కవిత రాశారు కదా, అదేంటి? కన్నులు కలిసిన మౌనం, వెన్నెల కురిసే వేళ నామది పలికినది అని. ఆ కవిత బాగుందండి. మెనీ మెనీ థ్యాంక్స్ అండి. కవితలు రాయడమే మీ ప్రొఫెషనా? అవునండి. ఇదంతా ఏదో పొదుపడనగండి, జస్ట్ హాబీ. మన ప్రొఫెషన్ వేరే ఉందండి. ఏం ప్రొఫెషన్? అదేంటండి అలా అడుగుతున్నారు? ఈ ఊళ్ళో అందంగా స్టిల్స్ తీసేది ఎవరయ్యా అని ఎవరిని అడిగినా ఒక్కడి పేరే చెప్తారు, జయరామ్ అని. ఆ జయరామ్ నేనేనండి. గుడ్ ఈవినింగ్ మేడం, నేను ఇక్కడున్నాను. ఓ, మీరు ఇక్కడున్నారా? సారీ మేడం, ఈ ఇంగ్లీష్ బుక్ మీకు ఇచ్చేసి పోదా అని వచ్చాను మేడం. షేక్స్పియర్స్ హామ్లెట్. ఇంగ్లీష్ బుక్స్ అని చదువుతారా మీరు? ఎంత మాట అన్నారు, నాకు పొద్దుపోయేదే ఇలాంటి ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం వల్లనే. ఇలాంటివెన్నో పుస్తకాలు చదివి ఇందామీలి మింగేశాను. నవలి మింగేశావా? అంత గొప్ప బుక్ ఏంట్రా? షేక్స్పియర్ రాసిన ఆమ్లెట్. ఆమ్లెట్ కదరా, హామ్లెట్ రా కుంక. ఒరా రే, అక్కడ వయోజన పాఠశాల నీ కోసం వెతుక్కుంటుంటే అక్కడ చదువు వదిలేసి ఇక్కడికి వచ్చి కథలు వినిపిస్తావరా? గెట్ అవుట్. ఏమిటండి, ఆయన పాపం వయోజన విద్య అది ఇది అని ఆయన షేక్స్పియర్ బుక్స్ అని చదువుతున్నారు? వీడి దగ్గర నాకు నచ్చింది అదే, మూడో క్లాస్ వరకే చదువుకున్నా వీడికి ఆ కాంప్లెక్స్ లేదు మేడం. ఏంటా లుక్? పోయి అవన్నీ చదువుకో, చచ్చే వరకు వేలుముద్రగాడిగా ఉండదు. నా టైం ఇప్పుడు బాగోలేదు, మళ్ళీ వచ్చి నీ సంగతి చూస్తా. అర్థం చేసుకుంటే చాలు. ఏం జనమరా నీది ఇలా అరుస్తున్నావు? పొడగొట్టం. గుళ్ళోకి వెళ్ళొచ్చాను, ఇదిగోనండి ప్రసాదం. పొలయా, అద్దె డ్రెస్ కి డబ్బులు ఇవ్వాలని వెతుకుతున్నావు కదా? అవును. పార్టీ అడుగు, అక్కడున్నాడు, పోయి వాడి వాటా వసూలు చేయి. ఇదిగో నా వాట. ఇప్పుడు చూడు అమ్మా తల్లి, ధర్మం చేయండి తల్లి. హోల్డేనా? ఎంజాయ్ ద డే. 20 రూపాయల. చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. ఏమిటండి, బెచ్చగాడి కూడా 20 రూపాయలు వేశారు? కుడి చేతి ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదంటారు, మీరు చూసేశారు. వాట్ ఇస్ షేమ్ మా. ఏది ఏవైనా 20 రూపాయలు టూ మచ్. దయచేసి నాకు అడ్డు చెప్పకండి. ధర్మో రక్షత రక్షిత అంటారు, మనం చేసే ధర్మం ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మనల్ని కాపాడుతుంది. కాపాడుతుంది దసరా అద్దెక్కడరా? నా ఫ్రెండ్, మై ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఓల్డ్ గా ఉన్నారు.
మై ఓల్డ్ ఫ్రెండ్ ఇరవై రూపాయలు అక్కడ రా, బిర్యానీ తినడానికి రమ్మని పిలుస్తున్నారండి, నేను వెళ్ళనని చెబుతున్నానండి. రానయ్యా చెప్తాను, నేను రానని చెబుతున్నాను. పుస్తకాలన్నీ కొరికెళ్తాడు, మీరు తొందరగా లోపలికి వెళ్ళండి, చెప్తాను కదా నువ్వు ఏమండి, మీరు తొందరగా లోపలికి వెళ్ళండి, పుస్తకాలు కొరికెళ్తాడు, లోపలికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి లోపలికి. అతి డబ్బులు ఎక్కడ అమ్మయ్య, వెళ్ళిపోయింది. నీకేం కావాలయ్యా? 20 రూపాయలు. 20 రూపాయలా? అయ్యా అయ్యా అయ్యా, ఏదైనా 20 రూపాయలు ధర్మం చేయండి అయ్యా. ఎంజాయ్ దడి ఇవ్వరా అంటే ఎంజాయ్ దడి. ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా, ఈ లోకం ఇంతేనయ్యా, నీతి లేదు. చాలా కష్టాల్లో ఉన్నాం, ఇంకొక రూపాయి ఇవ్వండి అమ్మా. ఇదిగో చూడండమ్మా, మీరు రుబ్బారు కనుకనే 2 రూపాయలు. మిషన్లో రుబ్బిస్తే రూపాయిన్నరే తీసుకుంటారు. మీకు ఇష్టమైతే రుబ్బివ్వండి, లేదంటే మిషన్లోనే రుబ్బించుకుంటాం. లేదులేమ్మా, నేనే రుబ్బిస్తాను. ఏదో 2 రూపాయలు వస్తే దేనికన్నా పనికొస్తాయి, అది లేకుండా చేయకండి, నేనే రుబ్బిస్తాను. రాను రాను పూట గడవడానికి కూడా కష్టంగా ఉందమ్మా. ఇలా 2-3 ఏళ్లలో పిండి రుబ్బిస్తే వచ్చే ఆదాయం మా కష్టాలను గట్టెక్కించలేకపోయినా పూట గడవడానికైనా సరిపోతుంది. మీకేమిటండి ఈ తలరాత, ఇంతకుముందు బాగానే ఉండేవారుగా. ఏం చేయగలమమ్మా, మీ మాస్టర్ ఉద్యోగం మానేసిన దగ్గర నుంచి మా అబ్బాయి సంపాదన మీదే మేమంతా ఆధారపడి ఉన్నాం. కొద్ది రోజులుగా వాడి దగ్గర నుంచి కూడా డబ్బు రావడం లేదు. ఏ ఆంటీ? అంతకుముందు వాడు సరిగ్గానే డబ్బు పంపేవాడు. 4 నెలల క్రితం వాడిక్కడికి వచ్చినప్పుడు ఉద్యోగం చేసే చోట ఒక అమ్మాయిని ప్రేమించానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. మీ మాస్టర్ ఒప్పుకోలేదు, కోపం వచ్చి ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోవడమేనమ్మా, ఆ రోజు నుంచి వాడు రాలేదు, వాడి దగ్గర నుంచి డబ్బు రాలేదు. మావాడు మంచోడేనమ్మా, ఆ రాక్షస ఏదో నూరు పోసి వాడినే మార్చేసింది. లేకపోతే వాడెక్కడున్నా మాకు డబ్బు పంపించకుండా ఉండడు. ఏమాటి, అప్పడాలు అమ్ముతున్నారు కదా, ఆ సంపాదన సరిపోవడం లేదా? ఇంట్లో చేసిన అప్పడాలు ఇంతకు ముందులా ఎవరు కొంటున్నారు? 10 కట్లు కొట్లో వేస్తే 7 కట్లు తిరిగి వస్తున్నాయి. అప్పడాల వ్యాపారం సక్రమంగా ఉంటే నేనెందుకు పిండి రుబ్బిస్తానమ్మా? ఆంటీ, అందరిలాగే మీరు అప్పడాలు చేస్తే ఎవ్వరూ తీసుకోరు, ఏదైనా కొత్తదనం ఉండాలి. అప్పడాల్లో కొత్తదనం ఎలా కుదురుతుందమ్మా? కుదురుతుంది, చేసి చూపిస్తా. పినిగారు పినిగారు, నమస్కారం అండి. ఏం లేదు, ఇవి జానకమ్మ గారింటి అప్పడాలు, ఒకసారి కొని చూడండి. మా ఇంట్లో అప్పడాలు ఉన్నాయమ్మా, అవసరం లేదమ్మా. ఆహా, ఇది శాంపుల్కే, ఒకసారి వాడి చూడండి, బాగుంటేనే డబ్బులు ఇవ్వండి. తీసుకోండి, వస్తానండి. ఇవి జానకమ్మ గారింటి అప్పడాలు, బాగుంటాయి, తీసుకోండి. ఇవి జానకమ్మ గారింటి అప్పడాలు, ఒకసారి వాడి చూడండి, బాగుంటాయి. ఏమండి, అప్పడాలు కొనాల్సి ఉంటే ఆ జానకమ్మ గారింట్లో మొత్తంగా ఆదరించరండి. సరేలే, మంచి మంచి మాటలు రాసుంటున్నాయి, చూడ్డానికి బాగున్నాయి, బియ్యాల వారి అప్పడాలు తిన్నారంటే అదిరిపోతారు. అలాగే తీసుకుందమ్మా. అయ్యో అరవకండి, ఏంటండి మన ఇంటి ముందు ఎంతమంది ఉన్నారు? త్వరగారా, మన ఇంటి అప్పడాలు కొనడానికి జనంత. అందరూ క్యూలో నిలబడండి. నమస్కారం సార్. నమస్కారం. మీ అబ్బాయి గారు మర్యాద చేశారు. మా అబ్బాయి ఇల్లు వదిలిపోయాడన్నావుగా,
మనీ ఆర్డర్ పంపించాడయ్యా, మనీ ఆర్డర్. ఇదిగో శరయ్య, చూసావా మా అబ్బాయి డబ్బులు పంపించాడు. వాడు నా బిడ్డయ్యా. బలరామయ్యా, వాడు నన్ను మర్చిపోయాడు అన్నావుగా, మా అబ్బాయి నన్ను మర్చిపోయాడు అన్నావుగా. డబ్బులు పంపించాడయ్యా, కష్టపడి సంపాదించి డబ్బులు పంపించాడు. వాడు నా బిడ్డయ్యా, నా బిడ్డ. చదువుతున్నది ఉమాదేవి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని గోకులం మంత్రివర్గం పునర్వ్యవస్థీకరించబడింది. ఇంతవరకు ఆహార మంత్రిగా ఉన్న అమ్మ ఇక పైన ఆర్థిక మంత్రిగా కూడా అదనపు బాధ్యత వహిస్తారు. ఇదివరకు పౌర సరఫరాల మంత్రిగా ఉన్న మీనాక్షి ఇక ముందు జలవనరుల శాఖకు, జలవనరుల మంత్రిగా ఉన్న గాయత్రి అక్క పారిశుద్ధ్య శాఖకు మార్చబడ్డారు. ఇదివరకు విదేశాంగ మంత్రిగా మాత్రమే ఉన్న ఎదిరింటి మేరీ అక్క ఇక మీద విద్యాశాఖను కూడా అదనంగా నిర్వహిస్తూ ఉంటారు. 72 స్వీట్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ 6 ఈక్వల్ ప్యాకెట్స్. మీరు మీ మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారా అని నాన్నగారిని అడిగితే ఇప్పట్లో అలాంటిదేమీ లేదని ఖచ్చితంగా చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆనంద్, నా కళ్ళనే నీకు అప్పగిస్తున్నాను. వాటిలో ఆనంద బాష్పాలే నేనెప్పుడూ చూడాలి. అది నా బాధ్యత. సంతోషం ఆనంద్, మహాసంతోషం. అమ్మా, నువ్వు పసుపు కుంకుమలతో కలకాలం వర్ధిల్లు తల్లి. మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నీ కోరుతున్నా, నీ సుఖమే నీ కోరుతున్నా. నిన్ను వీడి అందుకే విడుతున్నా, నీ సుఖమే నీ కోరుతున్నా. అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగే మళ్ళీ మల్చికని. ఏమిటమ్మా ఇది? దీన్ని రాఖీ అంటారు. ఈరోజు రక్షాబంధన్ అనే పండగ. ఈ రాఖీని నేను ఎవరి చేతికి కడతానో అతను నాకు సోదరుడితో సమానం. ఇంకా రెండు రాఖీలున్నాయే, తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించటం లేదే. మున్సిపాలిటీలో కుక్కలు పట్టే గుంటనక్కవి, నీకో స్థితి, దానికో బ్యాక్గ్రౌండ్. ఏమా ఈ వీధిలో ఇద్దరు పారంభోగులు ఎప్పుడు చూసినా మీ వెంటబడి తిరుగుతూ ఉంటారే, వాళ్ళ కట్టేయొచ్చుగా. గుడ్ ఐడియా. హలో,
హలో మిమ్మల్ని రే ఆగండి ఆగండి మళ్ళీ వస్తా హలో ఉండు గురు ఒక నిమిషం నేను కూడా వస్తా మిమ్మల్ని హలో అయ్యో రే రారా రే ఆగరా రే రే అక్కా అక్కా ఊరు నుంచి మీ నాన్నగారు వచ్చారు మీ అమ్మాయి వచ్చిందని వెంకటాచలం లెటర్ రాశాడు నా కూతురు నాతోనే ఉన్నప్పుడు ఇక్కడికి ఎలా వచ్చుంటుందా అని వచ్చాను నిన్ను చూసిన తర్వాతే నిజం తెలిసింది ఇక్కడికి వస్తున్నట్టు మేరీతో చెప్పావే అదేవిధంగా నాకు చెప్పొచ్చుగా కంగారు పడ నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు నేనెవరితోనూ చెప్పను థ్యాంక్స్ అంకల్ నేనెవరితోనూ చెప్పనని చెప్పాగా ఇంకా అంకులేంటి నాన్ననే పిలు నువ్వు నా కూతురు లాంటి దానివి రండి రండి కూర్చోండి తీసుకొచ్చి హనుమంతుడి పక్కన పెట్టావేమిటి ఏ అందులో తప్పే ఉంది తప్పు కదా సీత రాముడి పక్కనే ఉండాలి ఎవరైనా ఉండాల్సిన చోటుంటేనే గౌరవం సీత మాత్రం రాముడి పక్కన ఉండాలి కానీ నువ్వు మాత్రం నీ భర్త పక్కన ఉంటావు అవునా సీత మాత్రమే కాదమ్మా ఏ ఆడపిల్లైనా ఉండాల్సిన చోటుంటేనే గౌరవం చెప్పమ్మా నీకు మీ వారికి ఏమిటి గొడవ నువ్వెందుకు ఆయన వదిలేసి వచ్చావు చెప్పు ఆయనకు నాకు మధ్య గొడవలేవి లేవో కానీ మా అత్త మావలకే మొదటి నుంచి నేనంటే పడదు మా పెళ్ళయినప్పుడు ఆయన సాధారణ గుమస్తాగానే ఉన్నారు పెళ్ళయ్యి ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాతనే ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది అప్పటి నుంచి మా అత్త మావల పోరు బాగా ఎక్కువైంది కొన్నాళ్ల క్రితమే ఆయనకి పక్కూరికి ట్రాన్స్ఫర్ అయింది అమ్మా తల్లి రోజు 20 కిలోమీటర్ల దూరం బస్సులో ఆఫీస్ పోయి రావడానికి నా కొడుకు చాలా కష్టపడుతున్నాడు మీ నాన్నతో చెప్పి వస్కోట కొనివ్వను అది కాదంటే పెండినాడు పెడతామని పెట్టకుండా ఎగేశారే 10 కాసుల బంగారం అదైనా పట్రా ఇంకా నుంచి వెళ్ళు సరే జరిగిందేదో జరిగిపోయింది అందుకని జీవితాంతం నువ్వు ఇలాగే ఉండిపోతావా ఎవరో ఒకరు వాళ్ళతో మాట్లాడి దీనికి పరిష్కారం చూడాలిగా ఇకపైన ఎవరేం చేసినా మమ్మల్ని ఒకటిగా చేయలేరు ఏమంటే వచ్చేవారు ఆయనకి వేరే అమ్మాయితో పెళ్ళి ఇంకో పెళ్ళ దీనికి నువ్వు ఎలా ఒప్పుకున్నావు నీ అంగీకారం లేకుండా చట్ట ప్రకారం అతను ఇంకో పెళ్లి చేసుకోకూడదు చట్టం అంటూ బెదిరింపు బాగలేదు బావగారు కోర్టు కేసు అంటూ వెళితే మీ కూతురు నడవడికి చెడ్డది ఆమెకు పుట్టిన రెండో బిడ్డకు మా వాడు తండ్రి కాదని చెబితే మీరు 10 మందిలో తలెత్తుకు తిరగలరా మాట్లాడకుండా ఈ విడాకుల పత్రం మీద మీ అమ్మాయిని సంతకం పెట్టమని చెప్పండి సమస్య మన మధ్య తీరిపోతుంది నలుగురికి తెలిస్తే మీకే అవమానం కదా ఆయన నీ దగ్గర నుంచి సంతకం మాత్రమే తీసుకోగలడు ఎప్పటికీ ఇంకో పెళ్లి చేసుకోలేడు నమస్కారం సార్ నమస్కారం మీరు నేను ఒక సేల్స్ గర్ల్ని సార్ మా కంపెనీలో కొత్తగా ఒక సోప్ తయారు చేశారు చాలా మంచి సోప్ సార్ చూడండి వద్దండి నేను యూజువల్గా లక్స్ సోప్ని వాడతాను సడన్ గా సోప్ మార్చి అనుకోండి వెంటనే నాకు అలర్జీ వస్తుంది ఏంటి సార్ అలా అన్నారు పర్వాలేదు సోప్ తీసుకోలేదు కనీసం ఈ పేస్ట్ అనే వాడి చూడండి సారీ అండి నేను చాలా ఏళ్ళగా కాల్గేట్ పేస్ట్ని వాడుతున్నాను సడన్ గా పేస్ట్ మార్చి అనుకోండి ఇమీడియట్ గా నాకు అలర్జీ వచ్చేస్తుందే ఏమిటి సార్ సోప్ మారిస్తే అలర్జీ వస్తుంది పేస్ట్ మారిస్తే అలర్జీ వస్తుంది అంటున్నారే మరి అలాంటప్పుడు భార్యనే మారిస్తే
మీ జీవితమే ఎలర్జీ అవుతుంది కదా సార్. అట్లీస్ట్ ఈ ఫోటోలైనా ఒకసారి చూడండి. ఏమీ లేదు, ఇవన్నీ పెళ్లి కొడుకుల ఫోటోలు. మీకెలాగైతే రెండో పెళ్లి జరగబోతుందో అదే విధంగా మీ ఆవిడికి రెండో పెళ్లి జరగబోతోంది. 7-8 మంది ఫోటోలు పంపించారు. వీళ్లలో నీకెవరు నచ్చారమ్మా అని అడిగితే ఆయనకి ఏ అబ్బాయి నచ్చుతాడో ఆ అబ్బాయే నాకు నచ్చుతాడు అంది. అందుకే మిమ్మల్ని అడిగి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు మీకెలా ఉంది సార్? ఇదే బాధ మీ ఆవిడికి ఉంటుందిగా. అదేంటి సార్, మీరు మాత్రం రెండో పెళ్లి చేసుకుని జాలీగా ఉండొచ్చు, కానీ మీ భార్య మాత్రం మిమ్మల్ని తలుచుకుంటూ జీవితాలు ఏడుస్తూనే ఉండాలి, అంతే కదా? నేను చెప్పాల్సిందే చెప్పాను. అంతా విని కూడా మీకు ఆ 10 కాసుల బంగారమే ముఖ్యం అనుకుంటే ఇదిగోండి. ఒక్క నిమిషం, ఇంత బాధ్యతగా అడుగుతున్నారే, మీరెవరో తెలుసుకోవచ్చా? నేను కళ్యాణి వాళ్ళ ఎదురింట్లో ఉంటున్నాను సార్. ఎదురింట్లో ఉన్న మీకే ఆమె విషయంలో ఇంత బాధ్యత ఉంటే నేను ఆమెకి తాళికిట్టిన భర్తను, నాకెంత బాధ్యత ఉండాలంటారు? ఈరోజు మంచిది కాదు, వచ్చే 14వ తేదీ చాలా మంచి రోజు, ఆ రోజు తీసుకెళ్తానని మా ఆవిడతో చెప్తారా? ఇంతవరకు మీ మాట విన్నది చాలు, ఇక నేను విందల్చుకోలేదు. ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి, కష్టంగా ఉంటే వెళ్ళిపండి. ఎవరైనా చెప్పినా ఇంకో పెళ్లి చేసుకోను. అయ్యో, అదెందుకు అడుగుతావు? పెద్ద తలనొప్పి అయిపోయింది, నేనేం చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు కదా. ఉండు ఉండని 10 ప్రశ్నలు దాకా అడిగారు. నేను ఓపిక అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు అమ్మాయి కన్ను కొడుతూ వస్తున్నావు. ఏంటి బాబు, నేను కన్ను కొట్టానా? శివ శివ అనుకుంటుంటే నన్ను పట్టుకొని. అయ్యో అయ్యో, కొట్టకండి, ఆయన నన్ను చూసి కన్ను కొట్టలేదు, మామూలుగా ఆయన పాటి వెళ్తున్నారు. మీరు ఊరుకోండి, వీడెప్పుడు ఇంతే, వీడి గురించి మీకు తెలీదు. వచ్చే పోయి అమ్మాయిందరికి కన్ను కొడుతూ ఉంటాడు. నేనే కనుక ఇక్కడ లేకుండా ఉండుంటే మిమ్మల్ని ఏం చేసి ఉండేవాడో తెలుసండి? పిచ్చి కొట్టుడు కొడతా, ఏంటి చుట్టుకాడుతున్నావా? కొడతాంటారా? మీరు వెళ్ళండి, మీకు తెలీదు. ఏమనుకుంటారు నువ్వు? నీ కళ్ళు ఎవరో తెలియకుండా ఆటలాడదు, జాగ్రత్త. ఏంట్రా రే, మా గురువు గారిని నువ్వేనట్రా కొట్టింది? అవును, 1940s లో 7 తలలు 8 కాళ్ళు నరికేశారు. ఏనుగు ఎలా దంతుందో తెలుసా? తెలుసుకోండి. కొట్టుడు కొడతాను, నాతో పరాచకాల ఆడకండి, జాగ్రత్త. వస్తాం మావయ్య. మంచిది బాబు. డ్రైవర్ గురు, సూపర్ గురు. 12 ఏళ్ళు జైలుకి వెళ్ళా పర్వాలేదు, నేను ఈరోజు సంపద గురు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి గురు? స్టూడియో వదిలే ఎక్కడ పో గురు. నేను నీకు ముఖ్యమైన విషయం చెబుతాను వస్తే నన్ను కొడుతున్నావేంటి? ఏమిట్రా అది గురు? నేను కొట్టుకెళ్ళానా? అక్కడ ఆంధ్రజ్యోతి బుక్ పని చదువుతుంటే అందులో నీ కవిత పడింది గురు. కన్నులు కలిసిన మౌనం వెన్నెల కురిసే వేళ నా మది పలికినది. ఇది ఈ కవిత నేను పంపనేలేదే. నువ్వు పంపించకపోతే మరి ఇంకెవరు పంపుతారు? అదే కదా మౌన వీణ అనే శీర్షికలో ఒక కవితను రాశారు కదా, అదేంటి? కన్నులు కలిసిన మౌనం వెన్నెల కురిసే వేళ నా మది పలికినది అని. ఆ కవిత చాలా బాగుందండి.
అమ్మా నాన్న అందరూ మీతోనే ఉంటున్నారా లేక ఊర్లో ఉంటున్నారా? ఉన్నారండి. అమ్మ స్వర్గంలో, అమ్మకు తోడుగా నాన్న అక్కడే. సారీ అండి. ఇందులో బాధపడడానికి ఏముందండి? ఏ లోటు లేకపోతే నిండు నూరేళ్లు హాయిగా బతకచ్చు. అర్ధాకలి బతుక్కి బతికినంత వరకు చాలండి. అమ్మ నాన్న మాత్రమే కాదు, నాకు నా అని చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరండి. బాధపడకండి, త్వరలోనే మీకు పెళ్ళైతే మీరు సంతోషంగా ఉండొచ్చు. నాకు పెళ్ళే బాగాలేవారండి. ఎందుకు కాదు, మీకోసం ఒక అదృష్టవంతురాలు పుట్టకుండా ఉంటుందా? మీరు పిల్లల గ్రోవి కూడా వాయిస్తారా? ఏమిటండి ఇలా అడుగుతున్నారు? నాకు పిల్లల గ్రోవ్ వాయించడం తెలుసు, గిటార్ వాయించడం తెలుసు, తబలా వాయించడం తెలుసు, వయలిన్ వాయించడం తెలుసు. నాకు తెలియదు ఒకటేనండి, తాళం కొట్టడం. అందుకే ఇలా ఉన్నాను. బాగానే వాయిస్తున్నారు, కానీ దీంట్లో పోటీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను పాడతాను, దాన్ని మీరు పిల్లల గ్రోవి మీద వాయించగలరా? ఏంటి పందెమా? పందెమే, కానీ ఒక కండిషన్. నేనేం పెద్ద గొప్పగా పాడలేను, నోటికి వచ్చినట్టు గాలి పాటలు పాడతాను. ఫోక్ స్టైల్లో పాడచ్చు, వెస్ట్రన్ స్టైల్లో పాడచ్చు, సడన్ గా కర్ణాటకలో పాడచ్చు, అక్కడక్కడ డైలాగులు కూడా చెప్పొచ్చు. అన్నిటికీ మీరు పిల్లల గ్రోవితోనే సమాధానం చెప్పాలి. ఛాలెంజ్? ఛాలెంజ్.
ఒక్క నిమిషం, మీరు పాడలేనట్టుగా ఎందుకు వదిలిపెట్టేశారు? లేదే, నేను వదిలిపెట్టలేదు, నిజంగానే పాడలేకపోయాను. లేదు, మీరు పాడేప్పుడే గమనించాను, మీకు సంగీతం బాగా తెలుసు, నా కోసం వదిలిపెట్టేశారు. చెప్పండి, ఎందుకలా చేశారు? ఇక మీరు ఎంతలోనూ ఓడిపోకూడదు అందుకని. రండి వెళ్దాం. అయ్యో సారీ మేడం, నేను చూసుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పర్వాలేదండి, ఎవరైనా కావాలని చేస్తారా ఏమిటి? బాధపడకండి, త్వరలోనే మీకు పెళ్ళైతే మీరు సంతోషంగా ఉండొచ్చు. ఎందుకు కాదు, మీకోసం ఒక అదృష్టవంతురాలు పుట్టకుండా ఉంటుందా? ఇక మీరు ఎందులోనూ ఓడిపోకూడదు అందుకని. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, వచ్చిన దగ్గర నుంచి సైలెంట్ గానే ఉన్నారు. మాట్లాడాలి, కానీ అది ఎలా మొదలెట్టాలనేది తెలియటం లేదు. పర్వాలేదు, చెప్పండి. మీకోసం ఒక అదృష్టవంతురాలు పుట్టకుండా ఉంటుందని నిన్న చెప్పారే, ఆ అదృష్టవంతురాలు మీరెందుకు కాకూడదు? నాకంటూ ఎవరు లేరు, మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, వచ్చి అడుగుతాను. మీ మౌనం అంగీకారానికి అర్థమా, తిరస్కరణకు అర్థమా? చెప్పండి, ఏదో ఒక జవాబు చెప్పండి. ఏంటండి జవాబు చెప్పడం లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారనే అడిగాను. ఒకసారి పెళ్ళైపోయిన నాకు ఇంకొకసారి పెళ్ళ. మేరీకి ఇదివరకే పెళ్ళయింది. మేరీకి ఇంతకు ముందే పెళ్ళయిందా? ఏమ్యా, ఎవరు ప్రేమించిన పిల్లని నా మెడకు కట్టాలని చూస్తావునా? పోయా, నాకు నువ్వు వద్దు, నీ పిల్ల వద్దు. నేను 5 ఏళ్లుగా మా అమ్మాయికి నానా తంటాలు పడి పెళ్లి జరిపిస్తే ఒకే ఒక పాటతో దాని సంసారంలో నిప్పులు పోశారు కదరా మిమ్మల్ని. మనం ఏమన్నా గుళ్ళో గంటలో వచ్చే పోయే వాళ్ళందరూ వాయించుకోవడానికి వాయిస్తే వాయించారులేరా? నేను అప్పుడే అనుకున్నాను. సార్ ఒక్క నిమిషం ఇలా వస్తారా, అన్న పిలుస్తున్నారు. ఈ పాట వేసింది నువ్వే కదా? అవును. ఊళ్ళోనే గుడున్నప్పుడు ఇంత దూరం వచ్చి పూజ చేసి వెళ్తున్నారే, ఊళ్ళో ఉన్న దేవుడు మీకు నచ్చలేదా? లేక మీరు దేవుణ్ణి పూజ చేసేది ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారా? మీకు వివాహం అయిందని నాతో చెప్పారే, మీరు హిందూ అయితే మెళ్ళో తాళ్ళుండాలి, క్రిస్టియన్ అయితే చేతికి ఉంగరం ఉండాలి, కానీ రెండూ లేవు. మరి మీరు చెప్పింది అబద్ధమేగా? నన్ను నా ప్రేమని అవాయిడ్ చేయడం కోసం మీకు పెళ్ళైందని చెప్పారా? లేదు, నిజంగానే నాకు పెళ్ళైంది. నాకు పెళ్ళైందని చెప్పాను కానీ ఏ విధంగా ఎందుకు చెప్పలేదుగా? చేమంతి పూవైలా యదజుమ్మని పాడినది, ఏమంటే
వయస్సు మదిలోన తొలి వయసుల పరవశమిది తారాడు హల్లు మలిబలపుల పరిమళమిది ఊరిల్సు మదిలోన తొలి వయసుల పరవశమిది తారాడు హల్లు మలిబలపుల పరిమళమిది జత కూడి జతి పాడమంది నిలవక కలతపడి మనసుకు కలలు చెడి నిలవక కలతపడి మనసుకు కలలు చెడి రాజేసి నీ వింత మోహం రాజేసి నీ వింత మోహం చేమంతి పువ్వైలా ఎద జుమ్మని పాడినది చేమంతి పువ్వైలా ఎద జుమ్మని పాడినది జీవన రాగం బలపుల యోగం మకటై వచ్చినే మురి పాలే తెచ్చినే చేమంతి తమకాల తమకాలలోన నచ్చిన మోజులలో నచ్చిన జాజులలో నచ్చిన మోజులలో నచ్చిన జాజులలో మొదలాయి తుదిలేని దాహం మొదలాయి తుదిలేని దాహం పువ్వైలా ఎద జుమ్మని పాడినది చేమంతి పువ్వైలా ఎద జుమ్మని పాడినది జీవన రాగం బలపుల యోగం ఒకటై వచ్చెనే మురిపాలే తెచ్చెనే డబ్బులు తీసుకురావడం మర్చిపోయాని టికెట్ కొండ వెళ్ళా సర్లే ఆ సోడా బుడ్డ కొంటాడులే చేంజ్ ఏమైనా చిల్లర లేదమ్మా నా దగ్గర డబ్బులు లేవు పర్స్ ఎవరో కొట్టేశారు టికెట్ నువ్వే తీసుకో కుదరదు డబ్బులు తీసుకురాలేదు మర్చిపోయాను అలాగా నా పర్స్ ఎవరో కొట్టేశారు సార్ పిక్ పాకెట్ కొట్టేసి ఉంటారే నీకేమిందమ్మా డబ్బులు తీసుకురాలేదండి మర్చిపోయాను మర్చిపోయేటవే మీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటాను డ్రైవర్ బస్ ఆపు రే దిగరా కిందకి
కొంచెం మర్యాదగా చెప్పండి సార్. నీకేంటి మర్యాద? దిగడ కిందకి, దిగడ, దిగమ్మా, దిగమ్మా కిందకి. మాంచి ఎఫ్ఎస్ గిరాకులు తగిలే. బాయ్ పోయింది, మంచి మర్యాద అంతా పోయింది. వాడు నన్ను పట్టుకుని ఎఫ్ఎస్ అన్నాడు. ఇక మీద నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ అని ఆట పట్టిస్తారు. అయ్యో, నా ఫ్రెండ్స్ ముందు నేను ఇంకా కాదు, నువ్వు కావాలని ఏం? నువ్వు ఏదో పోని పాపను సైలెంట్ గా ఉంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నేను 3 రోజులుగా చూస్తూనే ఉన్నాను, ఒక లవర్ తో నడుచుకునే విధానం ఇదేనా? ముక్కు మొహం తెలియని వాళ్ళతో బిహేవ్ చేసినట్టు చేస్తున్నావు. మరేంటి మ్యాన్, ఆ రోజు థియేటర్ లో నీకోసం టికెట్లు తీసుకుని 3 గంటల సేపు వెయిట్ చేశాను, నువ్వు రానే లేదు. నేనెంత బాధపడ్డానో తెలుసా? నేను ఒంటరిగా ఉండడం చూసి అందరూ నన్ను అదో విధంగా చూశారు. అన్నిటికంటే ఒకటి నా పక్కకు వచ్చి ఏమిటి పోదావా అని అడుగుతున్నాడు. అప్పుడు నాకు ఎలా ఉంటుంది? ఐఎమ్ సారీ, ఆ రోజు మా చెల్లెలు పెళ్లి విషయం మీద నేను ఊరికి వెళ్లాల్సి వచ్చింది, అందుకే రాలేదు. ఓ మ్యాన్, నీకు ఇదే పని అయిపోయింది. ఎప్పుడు చూసినా చెల్లెలు పెళ్లి విషయం, అక్క సీమంతం విషయం అని ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటావు. నువ్వు లక్ష్య చెప్పు, నేను నీ మాట నమ్మేది లేదు, ఇకపై నీతో మాట్లాడేది లేదు. అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదు? లేదు. ఇంకెప్పుడు నాతో మాట్లాడనంటావు? లేదు. మేడం, 1 మినిట్. నీ నిర్ణయం నువ్వు చెప్పావు, ఇప్పుడు నా నిర్ణయం నేను చెప్తాను, విను. రేపు ఉదయం 9 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను, ఆలోగా నువ్వే వచ్చి నాతో మాట్లాడాలి, ఐ లవ్ యూ అని చెప్పాలి. అలా చెప్పలేదు, జయనగర్ లో ఉన్న 9 అంతస్తుల మేడ మీద నుంచి నేను దూకేస్తాను, గుర్తుంచుకో. ముందా పంచి. మేడం, నేను సీరియస్ గా చెప్తున్నా, రేపు ఉదయం 9 గంటలకు ఐ లవ్ యూ లేదా 9 అంతస్తుల మేడ, 9 అంతస్తుల మేడ ఐ లవ్ యూ లేకపోతే డైవ్. ఓకే, మైండ్ ఇట్. బాబా, టైం 9 అయింది, కళ్యాణ్ రాలేదంటే నేనేం చేయాలరా? ఏం చెయ్యాలా? ఓయ్, తొందరగా దూకి సాగువయ్యా, ఇక దండ వేసేసి నేను ఆఫీసుకు పోవాలి. అదిగో ఆయన దూకడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎంతసేపు ఎదురు చూసిన దృశ్యం ఇంకొద్దిసేపట్లో మీరు చూడబోతున్నారు. అదిగో ఆయన కుడికాలు మడిచి ఎడమకాలు పైకెత్తి దూకడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకు ముందు ఇక్కడే ఇలాగే దూకిన రామారావు గారు తన అనుభవాన్ని మనకు వివరిస్తారు. చెప్పండి మిస్టర్ రామారావు. అప్పుడు 3rd ఫ్లోర్ నుంచి దూకాను గనక పక్క ఎముక మాత్రమే విరిగింది. ఇప్పుడు అతను 9th ఫ్లోర్ నుంచి దూకుతున్నాడు గనక ఎముకలే మిగలవనుకుంటున్నాను. థ్యాంక్స్ మిస్టర్ రామారావు, మెనీ థ్యాంక్స్. హాయ్ కళ్యాణి, టైం 9:05, 5 నిమిషాలు లేటు అయినా పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా, ఐ లవ్ యూ అని చెప్పేసాయి. నేనేం నిన్ను లవ్ చేయడం లేదు, నువ్వు ఎలా దూకుతావో చూద్దామని వచ్చాను. కళ్యాణి, ఐ లవ్ యూ అని చెప్పకపోయినా పర్వాలేదు, ఐ లైక్ యూ అనైనా చెప్పు, నేను దూకటం మానేస్తానే. లైక్ యూ అని కూడా నేను చెప్పను. టైం ఎంత అయింది సార్? 9:05. అయ్యో, టైం వేస్ట్ చేయకుండా తొందరగా దూకి చావు. అయ్య బాబోయ్, సరే నీకు నాకు చెల్లు అనుకో, కనీసం తెలుసనైనా చెప్పు. అదేలా చెప్పమంటావు? నువ్వెవరో కూడా నాకు తెలియదు. చూడండి సార్, ఇతనెవరో నాకు తెలియదు, తెలుసని చెప్పమంటున్నాడు. నువ్వెవరో తెలియదు. అమ్మని దూకడానికి సిద్ధంగా ఉన్నారు. వీడు పెద్ద రోమియో ఆత్మహత్య చేసుకుంటాడట. ఇన్ని రోజులు నీ భార్య నీ భార్య అన్న మనసులో ఆశలు పెంచుతూ వచ్చారు, కానీ ఇప్పుడు ఎవడో ఒకటితో, అది మన దగ్గర చేయి చాపు జీతం తీసుకునే వాడితో తిరుగుతుంది. ఈ విధంగా వదిలామంటే వాడిని పెళ్లి చేసుకుని సంకల బిడ్డతో పాడొస్తుంది. అప్పుడు నువ్వు నేను చేరి అంతా భ్రాంతి అయినా జీవితాన వెలిగింతేనా అని విషాద గీతాలు పాడాలి. ఎందుకు రా టెన్షన్ పడతావు, ఇప్పుడు ఏం జరిగిపోయిందని? గుడ్ ఈవినింగ్ అంకుల్. హాయ్ దిలీప్, ఏమిటి మీ మధ్య ఆర్గ్యుమెంట్? గట్టిగా కేకలేసుకుంటున్నారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు, అతనికి నీకు ఏమిటి సంబంధం అని అడగబోతున్నారు, అంతే కదా అంకుల్?
ఈ వయసులో ఒక అబ్బాయికి అమ్మాయికి ఎలాంటి సంబంధం ఉంటుందో ఆ సంబంధమే మా మధ్య ఉంది. ఎస్, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. మీకు ఈ ప్రేమ గీవ దోమ ఇలాంటివన్నీ నచ్చవని నాకు తెలుసు. అందుకే మా ఇద్దరికి పెళ్లి జరిపించండి అంకుల్. పెళ్లి మనంతస్తు ఏమిటి, వారంతస్తు ఏమిటి అని అడగబోతున్నారు. అంతే కదా అంకుల్, ప్రేమకు అంతస్తు ఏమిటి అంకుల్? ఇంతవరకు నువ్వేమడితే నేను కాదని చెప్పాను, ఇప్పుడు ఇది కాదని చెప్పడానికి నాకు మనస్ఫూర్తిగా సమ్మతం గాయత్రే అని చెప్పబోతున్నారు. అంతేగా అంకుల్? అయినా కూడా ఎంత బంగారం అయితే మాత్రం అది గీటు పెట్టి తీసుకోవడమే కదా సంప్రదాయం. ఒకసారి అయిపోయి రమ్మని చెప్పు, నేను మాట్లాడతానని చెప్పబోతున్నారు. అంతేగా అంకుల్? ఆయన్ని ఎక్కడికి రమ్మంటారు అంకుల్? యంగ్మా, నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? లేదు సార్, 5 నిమిషాలు అయింది. ఈ 5 నిమిషాల్లో నేనెంత బిజినెస్ మాట్లాడానో నీకు తెలుసా? తెలుసు సార్, కోట్ల మీద. 5 నిమిషాల్లో కోట్ల మీద బిజినెస్ చేసే నా హోదాలో నువ్వే ఉంటే, మీ ఇంట్లో అమ్మాయిని నీలాంటి ఒక సామాన్యుడు లవ్ చేస్తే అతనికి నువ్వేం సమాధానం చెప్తావు? ఒక్క నిమిషం సార్, మీరు ఈ ప్లేస్కి రండి ప్లీజ్. ఐదు నిమిషాల్లో కోట్ల మీద బిజినెస్ మాట్లాడే నేను మా ఇంటి అమ్మాయి పెళ్ళిన ఒక ఆట అనుకుని ఆటలాడే చోట మాట్లాడను, ఇంటికి పిలిచి మాట్లాడతాను. నీ సమాధానం నాకు బాగా నచ్చింది. నేను మీకు నచ్చుతాను సార్. ఈ పెళ్లికి నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళ అంగీకారాన్ని కూడా తెలుసుకో. నేను ఇదివరకే అడిగాను సార్. అవును సార్, నేను పోయినసారి ఊరికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటానని మా ఇంట్లో చెప్పి చూశాను, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మా చెల్లెలకు ఒక పెళ్లి కొడుకును చూసి నిశ్చయం చేశారు. ఆ పెళ్లి కొడుకు నా చెల్లెల మెళ్ళలో తాళి కట్టాలంటే నేను అతని చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలి, రెండు పెళ్లిళ్ళు ఒకటిగా జరిగితేనే మేము ఒప్పుకుంటామని పెళ్లి కొడుకు తల్లిదండ్రులు చెప్పారట. మా వాళ్ళు కూడా నన్ను అడగకుండా దానికి సరేనని తాంబూలాలు మార్చుకున్నారు. నేను కళ్యాణ్ణే పెళ్లి చేసుకుంటాను ఎంత చెప్పినా మా ఇంట్లో వినలేదు. నీ చెల్లెల జీవితం బాగుపడాలని నువ్వు అనుకుంటే నువ్వు ఈ అమ్మాయినే చేసుకోవాలని బలవంత పెట్టారు. నేను ఇంట్లో చెప్పకుండా వచ్చేశాను. నేను కోపంతో వచ్చేసానే కానీ నా మనసంతా మా ఇంటి మీదే ఉంది సార్, ఎందుకంటే నా వల్ల మా చెల్లెల పెళ్లి ఆగిపోయింది. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేనేం చెప్పను సార్, నా కుటుంబం నన్నే నమ్ముకుంది, వాళ్ళకి ద్రోహం చేయడం నాకు ఇష్టం లేదు. ముందు నా రెండో చెల్లెలకు పెళ్లి చేయాలి, మెట్టినింటికి దూరమైన ఇంకో చెల్లెల్ని తన భర్త దగ్గరకు చేర్చాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే నేను కళ్యాణ మేళ తాళి కట్టగలను, అది కూడా మా అమ్మ నాన్నలు ఇష్టపడితేనే. సరేనమ్మా, అతను తన పరిస్థితి చెప్పాడు, ఇప్పుడు నువ్వేం చేయదలుచుకున్నావు? అతని సమస్యలన్నీ తీరే వరకు వెయిట్ చేస్తానంటావా లేక? నేను వెయిట్ చేస్తాను అంకుల్, ఆయన కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తూ ఉండగలను. అంతవరకు నువ్వు వెయిట్ చేయగలవమ్మా, కానీ నేను వెయిట్ చేస్తూ ఉండలేను, ఎందుకంటే నేను నీ తండ్రిని కాదు, ఓన్లీ గార్డియన్. మీ వివాహం ఎప్పుడైనా జరగచ్చు, కానీ అందరికీ తెలిసే విధంగా మీ నిశ్చితార్థం వెంటనే జరగాలి. రేపే కళ్యాణి పుట్టినరోజు, ఆ ఫంక్షన్లో ఆమెకు నీ చేత ఉంగరం తొడిగించి ఆమె నీకు కాబోయే భార్యని నిశ్చయం చేస్తాను. మీ ఇంట్లో ఎప్పుడు సమ్మతిస్తారో అప్పుడే ఆమె మెళ్ళో తాళి కట్టు. ఓకే? ఓకే సార్. పంక్తి విరభూసినది మోహాల మోజులకి తెర తీసినది. కోరుతుంది కొంటె మత్తులే, గుండె మీటు ఆశలన్నీ కన్నె పైట కలలే. ఇది వలపు తెలుపు రాగం,
కలిసిన కథ ఇది కలిసిన కథ ఇది అడిగే ముద్దులే మోహాల మోసులకి తెర తీసినది చారడేసి కళ్ళలోన చిలిపి వెన్నెలా చేరవచ్చి ఆగనేల పాప మారు భూసినది మోహాల మోసులకి తెర తీసినది కళ్యాణి ఆమె ఆస్తి నీకే అని చాలాసార్లు చెప్పారు కానీ ఇప్పుడు రెండు నాకు కాకుండా చూడు కళ్యాణి నాన్నగారికి నా మీద ఎంత నమ్మకం ఉందంటే ఒక బిజినెస్ పార్ట్నర్గా నమ్మి కళ్యాణిని ఆమె ఆస్తిని నాకు అప్పగించారు ఆ నమ్మకాన్ని నేను ఉమ్ము చేయలేను నీ ఆశలు తీర్చగలిగే ఒక మంచి తండ్రిని అయ్యే కంటే కళ్యాణికున్న ఆశను తీర్చగలిగే ఒక మంచి గార్డెన్గా మిగలటమే నాకు ఇష్టం టేక్ ఇట్ ఈజీ ఒక మంచి అమ్మాయిని చూసి నీ పెళ్లి చేస్తా ఈ నిశ్చితార్థమే జరగకూడదు బర్త్డే పార్టీ మాత్రమే కాదు ఈరోజు కృష్ణకి అమ్మాయి కళ్యాణికి నిశ్చితార్థం కూడా నమస్తే ఫాదర్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ థ్యాంక్ యూ ఫాదర్ ఏంటక్క ఆయన ఇంకా రాలేదు వస్తాడమ్మా ఆయన ఇంకా రాలేదు పోయినట్టు తప్పకుండా వస్తారమ్మా ఏమిటండి ఈరోజు కూడా లేట్గా వచ్చారు
ఇంకెప్పుడు లేట్గా రాను. ఈ ఉంగరం నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు కళ్యాణి. కళ్యాణి, నాకు ప్రమాణం చేస్తావా? నాకేం జరిగినా సరే మా ఇంట్లో మాత్రం తెలియనీయకు. ఆయన మరణం నా హృదయాన్ని మాత్రమే బాధపెట్టింది. కానీ ఆ మరణానికి కారణం ఎవరో తెలిసిన తర్వాత జీవితం మీదే విరక్తి పుట్టింది. ఏ ఆస్తి మా ఇద్దరిని విడదీసిందో ఆ ఆస్తి వద్దని వదిలేసి వచ్చేశాను. వసంతి అలాంటి వాడు, కానీ అంకుల్ చాలా మంచి మనిషి. కొడుకు చేసిన తప్పుకి ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అవును సార్, ఆ హత్య చేయించింది మరెవరో కాదు, మా అబ్బాయి. మీరు వెంటనే ఇంటికి వస్తే వాడిని అరెస్ట్ చేయొచ్చు. ఐఎమ్ సారీ అమ్మా, వెరీ సారీ. చిన్నతనం నుంచి నాతో చదువుకున్న మేరీ నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. చివరికి తన పేరు కూడా త్యాగం చేసింది. తణుకులో మాకు సొంత ఇల్లుంది. నీ పని పూర్తయ్యే వరకు నువ్వు అక్కడే ఉండొచ్చు, సరేనా? మా ఇల్లు చూసుకునే వెంకటాచలానికి నేను ఇదివరకే లెటర్ రాశాను. నేను అక్కడికి వస్తున్నట్టుగా. ఇక మీదట మేరీ నేను కాదు, నువ్వే. ఇంకొకసారి బాగా ఆలోచించుకో. నువ్వు ఆ ఊరెళ్ళి కష్టాలు పడతావేమో. కాదే, ఆ కుటుంబమే ఆయన మీద ఆధారపడింది. ఇప్పుడు ఆయన లేరు. ఆయన బ్రతికున్నట్టయితే ఆ ఇంటికి ఏమేమి చేయాలని ఆశపడ్డారో అవన్నీ నేనే చేయాలి. అదే మా ప్రేమకు నేనిచ్చే మర్యాద. ఆయనకి భారీగా ఉండే అదృష్టం నాకు లేదు. ఆ ఇంటికి కోడలుగా వెళ్ళే అదృష్టమైనా నాకు దక్కాలిగా. నేను ప్రేమించింది ఇంకెవరినో కాదు, ఎదురింటి సంగీత మాస్టర్ అబ్బాయి కృష్ణ. మాస్టర్ గారు అబ్బాయినా? నాకు సహాయం చేస్తారా? చెప్పండి. దయచేసి నేనెవరనే విషయం ఎవరి దగ్గర చెప్పొద్దు. ఎందుకంటే కొద్ది రోజులుగా వాళ్ళ అబ్బాయి ఇంటికి రాకుండా ఉండడానికి ఆయన ప్రేమించిన అమ్మాయే కారణం అనుకుని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయిని నేనే అని తెలిస్తే నన్ను చూసి అసహించుకుంటారు. ఉమ్మ పెళ్లి పూర్తయ్యే వరకైనా నేనెవరనేది వాళ్ళకి తెలియకూడదు. చెప్పనండి. ఇంతవరకు నాకంటూ ఏ కోరిక లేదు, కానీ ఇప్పుడు కోరిక కలిగింది. అదేమిటో తెలుసా? త్వరగా మాస్టర్ గారింట్లో ఉమ్మకి మీనాకి పెళ్ళిళ్ళు జరిగి మిమ్మల్ని ఇంటి కోడలుగా స్వీకరించాలి. అదే నా కోరిక. ఏంటి ఇక్కడ దిగుతున్నావు? రామ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు. నేను వస్తాను, బా. బాయ్. జీవితంలో అందమైన అమ్మాయే దొరకట్లేదు ఏంట్రా? 12 ఏళ్ల వయసులోనే పెద్ద మనిషి అయ్యాను. ఏంట్రా మొహం మీద ముతావు? శ్రీ దేర్ ఎంతో చెప్పి చూశాను, వీళ్ళు బాగుపడరు. Ah.
తిరుసస్ చేంజ్ ఉందా ఓ సారీ నేను ఎప్పుడు 100 సే ఉంచుకుంటాను చిల్లర అంతా ఇలాంటి చిల్లరల దగ్గరే ఉంటుంది మీ దగ్గర ఐ యామ్ ఆల్సో వెరీ సారీ నా దగ్గర అన్ని 500 సే ఉన్నాయి 300 రూపాయల నోట్లు పర్వాలేదు థాంక్స్ హాయ్ రమేష్ డ్రైవర్ కార్ ఆఫ్ హలో డార్లింగ్ కమ్ ఆన్ ఏంటి చూడకుండానే వెళ్తున్నావే లేదు డార్లింగ్ నిజంగానే చూడలేదు మున్సిపాలిటీ కామేయారా అదిగో పోతుంది వన్నెల వేసిన కర్రా దాని గురించి నీకేం తెలుసా వచ్చేటప్పుడు నడిచి వచ్చింది వెళ్ళేటప్పుడు కారులో వెళ్తోంది ఏమిటి విషయం అదో టైప్ లే టైప్ అంటే ఏమయ్యా ఇదంతా వివరంగా చెప్పగలవా అతను మారుతూ కారులో వచ్చాడు అతనితో వెళ్ళింది నువ్వు అంతకంటే పెద్ద కారులోరా నీతో వస్తుంది డబ్బుంటే అది ఎవరితోనైనా వస్తుందయ్యా పెద్ద పార్టీ అడ్రస్ ఏంటో చెప్పయ్యా ఇప్పుడు మీ దగ్గర డబ్బుందా లేదు ఎప్పుడుంది మీరు డబ్బు రెడీ చేసుకోండి నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను అయ్యో బంగారు కోడి పెట్ట వచ్చనంది అవును నువ్వేమో ఆ పిల్ల కేసు అంటున్నావు ఆ కుర్రాళ్ళు నమ్మేసి వెళ్తున్నారు నిజంగానేది కేసు అంటావా అరే నువ్వు ఒకటివి ఆవిడెవరో తెలుసా ఆవిడే పక్క ఊరి పోలీస్ స్టేషన్ కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ అశ్విని ఆమెను తీసుకెళ్తున్నాడే అతనెవరో తెలుసా ఆ అమ్మాయి భర్త మిలిటరీ నుంచి వచ్చాడు ఆ అమ్మాయి కేసు అనుకుని వీళ్ళు ఆ ఇంట్లో దూరతారు అప్పుడు మిలిటరీ వాడు వీళ్ళని పెట్టగొట్టుకుని కొట్టేస్తాడు నా కుటుంబం నన్నే నమ్ముతుంది వాళ్ళకి ద్రోహం చేయటం నాకు ఇష్టం లేదు ముందు నా రెండో చెల్లెలకు పెళ్లి చేయాలి మెట్టినింటికి దూరమైన ఇంకో చెల్లెల్ని తన భర్త దగ్గరికి చేర్చాలి ఇవన్నీ జరిగిన తర్వాతనే నేను కళ్యాణ మెళ్ళ తాళి కట్టగలను కళ్యాణి ఎవరు ఎలా ఉన్నావే బాగున్నారా ఫాదర్ బాగున్నానమ్మా ఫాదర్ నీతో ఏదో మాట్లాడాలన్నారు అందుకే తీసుకొచ్చాను చెప్పండి ఫాదర్ అది మరేం లేదమ్మా ఫ్రాన్స్లో నా ఫ్రెండ్ ఒకతను లండన్లో పెద్ద మ్యూజిక్ ట్రూప్ నడుపుతున్నాడు విదేశాల్లో ఇండియన్ మ్యూజిక్ పాడే ట్రూప్ అమ్మా అది ఆ ట్రూప్ని బాగా ఇంప్రూవ్ చేసి ఈ ప్రపంచమే మెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు అందుకు వాళ్ళకి ఇండియన్ మ్యూజిక్ దేశం మంచి లేడీ సింగర్ కావాలన్నారు నేను నిన్ను రికమెండ్ చేశాను నీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చానమ్మా ఇది నీకు మంచి ఆపర్చునిటీ అమ్మా అది కాకుండా నీకు మనశ్శాంతి ఉంటుంది ఒకవేళ ఆ జీవితమే నీకు నచ్చినట్లయితే నువ్వు అక్కడే సెటిల్ అవ్వచ్చు ఏమంటావమ్మా సారీ ఫాదర్ నాకు ఇష్టం లేదు ఏమ్మా ఎందుకని ఏం లేదు ఫాదర్ చిన్నప్పటి నుంచి నేను అనాథగానే పెరిగాను అందరు ఆడపిల్లల్లాగా అమ్మ నాన్న అన్నదమ్ముల ప్రేమానురాగాలకి నేను నోచుకోలేదు కొంత వయసు వచ్చాక ఏ అమ్మాయికైనా భర్త పిల్లల కుటుంబం ఏర్పడతారు అప్పుడు నాకంటూ సొంత వాళ్ళు ఉంటారని ఆశించాను అది అడియాస అయింది ఇప్పుడు నా సొంతమని చెప్పుకోవడానికి ఈ దేశం మాత్రమే ఫాదర్ అదే విడిచిపెట్టి ఎక్కడో దూర దేశాలకు వెళ్ళి జీవితాంతం అనాథగానే మిగిలిపోవాలా ఫాదర్ టైం ఎంత అయిందమ్మా 9 అయింది 9 అయ్యా బాబు ధర్మం చేయండి చెల్లలేదయ్యా చెక్కు డ్రాఫ్ట్ అయినా పర్వాలేదు నేను మార్చుకుంటాను ఇదిగో 1 రూపాయా మీరు చల్లగా ఉండాలి ఓయ్ ముసిరాడా ఇటు రావయ్యా ఏమీ లేనివాడి 1 రూపాయి వేస్తే నేను 2 రూపాయలు వేయకపోతే పంచకు చొక్కాకు విలువ ఉండదు పుచ్చుకో 2 రూపాయలు అంకుల్ ఇతనికి ఏమైంది బుర్రేవైనా చెడిపోయిందా అదేం లేదమ్మా మెహర్బానీకి పోతుంటాడు మెహర్బానీకా అవునమ్మా వాళ్ళింట్లోనే సంబంధం మాట్లాడుకున్నాను కుండ మార్పిడి చేసుకోవటానికి అన్నీ మాట్లాడి నిర్ణయించుకున్నాక మా అబ్బాయి వాళ్ళ అమ్మాయిని చేసుకోనన్నాడు దాంతో సంబంధం చెడిపోయింది
ఆ రోజు నుంచి నాతో మాట్లాడతాడు. వ్యతిరేకంగా ఏదో చేస్తూ ఉంటాడమ్మా. ఇతను మాత్రమే మాయల. కానీ ఇతను కొడుకు మంచి కుర్రాడు. ఎంకామ్ వరకు చదువుకుని బ్యాంకులో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సంబంధం చెడిపోయాక ఉమ్మకింతవరకు సరైన సంబంధం దొరకలేదమ్మా. ఏమంకుల్, మళ్ళీ ఉమ్మ కోసం ఆ పిల్లాడి తండ్రితో మాట్లాడొచ్చుగా? నువ్వు చెప్పిందంతా నిజమేనమ్మా. మా అబ్బాయికి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాం. ఆ తర్వాత మా అమ్మాయి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మా అమ్మాయికి మరో సంబంధం చూడాలంటే లగా నట్రా వరకట్నం అన్నీ కలిపి 2 లక్షల దాకా అవుతుంది. అప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తే ఈ పెళ్లి జరుగుతుంది, అంతే కదా? అవునమ్మా. అలా అయితే నాకే అభ్యంతరం. చిరంజీవి కృష్ణకి నీ తండ్రి ఆశీర్వదించి వ్రాయినది. నీ చెల్లెలి పెళ్లికి 2 లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ సంబంధం చెడిపోయాక ఉమ్మకింతవరకు సరైన సంబంధం దొరకలేదమ్మా. మీ నుంచి ఒక సహాయం కోసం వచ్చాను ఫాదర్. చెప్పమ్మా. ఒక ఫారెన్ ట్రూప్ లో పాడడానికి ఆ రోజు నన్ను అడిగారు కదా, నేను ఇప్పుడు ఆ ట్రూప్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నాను ఫాదర్. అవును ఫాదర్, ఈ దేశం వదిలి వెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. అందుకు బదులుగా నాకు సహాయం చేయగలరా ఫాదర్? ఏం చేయాలమ్మా చెప్పు. నాకు 2 లక్షల రూపాయలు ఇప్పించగలరా ఫాదర్? ఇప్పిస్తానమ్మా. ఈ ప్రోగ్రాం గురించి ఆ రోజు నిన్ను అడిగినప్పుడు తిరస్కరించావు, ఈ రోజు ఒప్పుకుంటున్నావు. నీకో చేంజ్ కోసం ఒప్పుకుంటున్నావా లేక 2 లక్షల కోసమా? ఒక శుభకార్యం జరగడం కోసం ఫాదర్. ఈ శుభకార్యం జరిగేటప్పుడు మీ అబ్బాయి కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. వాడొచ్చేవాడే, కానీ ఆ రాక్షసే వాడిని రాకుండా చెడగొడుతోంది. మీరు అనుకునేది చాలా తప్పు సార్. ఆ అమ్మాయి నిజంగా దుర్మార్గురాలే అయితే మీ వాడిని డబ్బు పంపరించేదా చెప్పండి. దానికి తెలుసుంటే ఖచ్చితంగా అడ్డుపడి ఉండేది. ఇప్పుడు మా అబ్బాయి దానికి తెలియకుండానే డబ్బు పంపుంటాడు. ఆ రాక్షసే లేకుంటే ఈ పెళ్లి ఎప్పుడూ జరుగుండేది. మేరీ రామా. మేరీ, డబ్బుకి ఏం చేయాలి, ఎలా సర్దాలని తలబాదుకుంటున్నావా? అబ్బాయి డబ్బు పంపించాడమ్మా, వెయ్యంకుడు గారింటికి 2 లక్షల రూపాయలు డ్రాఫ్ట్ పంపించాడు. అవును, ఈ శుభవార్త ముందు నీతోనే చెప్పాలి, ఎందుకంటే ఈ పెళ్లి జరగడానికి కారణం నువ్వేగా. బావగారు, శుభలేఖల్లో శుభాకాంక్షలు అనే చోట మేరీ పేరే ముందుగా వెయ్యాలి. పెద్దదిగా వేద్దాం. అమ్మమ్మ ఎంతెంత ఆనందం, జుమ్మంటూ పాడింది నాడెందం, వచ్చేను చైత్ర మాసం అది తెచ్చేను మధురహాసం, వచ్చేను చైత్ర మాసం అది తెచ్చేను మధురహాసం. అమ్మమ్మ ఎంతెంత ఆనందం, జుమ్మంటూ పాడింది నాడెందం, వచ్చేను చైత్ర మాసం అది తెచ్చేను మధురహాసం, వచ్చేను చైత్ర మాసం అది తెచ్చేను మధురహాసం. No.
ముద్దు తీరేదాక దొరికేలే మజాగచాంతు తెలిసెలే ఇజామనే. ఆ రోజు చూసారే ఆ కేసు ఇల్లు ఇదే. నువ్వేం చేస్తావంటే చిన్నగా వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టి స్ట్రైట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళిపో. బెడ్ మీద పాప ఉంటుంది, మిగతా పనంతా అదే చూసుకుంటుంది. సూపర్ మా. ముందు నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాను, ఆ తర్వాత నువ్వు వెళ్ళు. టేక్ వన్ అండ్ టేక్ టూ. లోపల కుక్క ఉన్నట్టుగా ఉందిరా. భయపడకు, ఒక కుక్క ఇంకో కుక్కని కరవదు. ఏంటి కాలింగ్ బెల్ కనపడదు, తలుపు కొడదాం. తమ్ముడు అయ్యా, నువ్వు ఇక్కడ ఓపిగ్గా ఉండు, నేను ఈ పక్కనే కొడతాను. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఎవరయ్యా నువ్వు? పాపంగా. పాప నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు. గెట్ అవుట్. నీ మీద నాకు అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అప్పని తీయని దెబ్బ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదే వెన్నెల. ఏట్రా షర్ట్ అంతా చిరిగిపోయింది. ఏం లేదురా. ఏట్రా లోపలికి వెళ్ళనా, నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టేసుకుందిరా. ఏంట్రా ఇది రక్తంలా ఉంది. రక్తం కాదు, లిప్స్టిక్. ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంది కదా, కారిపోయింది. నువ్వు లోపలికి వెళ్ళావంటే మంచి కోఆపరేషన్. అయితే నేను లోపలికి వెళ్ళరా. వెళ్ళరా లోపలికి వెళ్ళాడు పగిలిపారే. పొద్దున్నే ఎవరు మొహం చూశాను. రారా రాజా, నీకేమిచ్చిందిరా? నీకేమేమి ఇచ్చిందో నాకు అదే ఇచ్చిందిరా. ఇచ్చిందా? చెప్పు. మొలక కట్టుకు తిరుగుతున్న మొదటి వ్యక్తి నువ్వేరా? నేనే కట్టుకున్నాను, వాళ్లే కట్టారా. అలాగా ఇది ముహూర్తం చేరా. నువ్వు కట్టుకున్నావు, పెళ్లి కూతురిని కట్టుకోమని చెప్పు. మీ నాన్న ఇంటికి రాగానే ఎన్ని శుభలేఖలు కావాలో కబురు పెట్టు, పంపిస్తాను. ఏం పెళ్లి కూతురా, పెళ్ళిరానా? ఏ బుజ్జి పాప వస్తా. పెళ్లి చీర ఫస్ట్ క్లాస్ గా ఉంది, ఇలా చూడు. నీకు బాగుందా? బాగుంది. వెడ్డింగ్ కార్డ్ కూడా సింపుల్ గా ఉంది. నీకు నచ్చింది కదా? నచ్చింది.
అక్క పెళ్లి చీర నచ్చిందా వెడ్డింగ్ కార్డు నచ్చిందా అని అడిగావే ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని అడిగావా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు ఏమిటి ఈ పెళ్లి ఇష్టం లేదందా అవును ఆ మాటే చెప్పింది ఇప్పుడు తను ఎక్కడుంది మేడం ఏదుంది నీకంతా ఆటలుగా ఉంది కదూ మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి సంబంధం కుదిర్చారో నువ్వేమో తేలిక నచ్చలేదని చెప్పేశావు తలతికగా ఆలోచించి వాళ్ళు తలంచుకునేలా చేయకో వాళ్ళు తల ఉంచుకోకూడదని ఈ పెళ్లి ఇష్టం లేదన్నాను అప్సరసలా ఉన్నావు నువ్వు ఈ చీర నగలు తీసేసి వస్తే ఇంకా బాగుంటావు విషయం అర్థమైనట్లేదే చీర లేకుండా రమ్మంటే ఇలాగా నిన్ను పట్టు చీరలో చూశాను నగలతోటి చూశాను ఒంటి మీద నూలు పొగ్గు కూడా లేకుండా చూడొద్దు నీకు నచ్చడం కోసం అష్టాచం ఆడమంటావా ఇంతకు ముందే మనం చెస్ ఆడుకున్నాం క్యారమ్స్ ఆడుకున్నాం పరిచయం ఈరోజు అమ్మా నాన్న ఆట ఆడుకుందామా నాకు ఓకే అమ్మా కానీ నీ ముగ్గురు ఒప్పుకోవద్దు ఇప్పుడు ఎందుకు ఏడవడం ఒళ్ళు తెలియక ఎవరినో ప్రేమించడం ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయి అతని క్యారెక్టర్ మంచిది కాదు అలా అన్నాడు ఇలా అన్నాడని ఏడుస్తూ కూర్చోవడం సరే వాడు అయోగ్యుడని తెలియగానే తెగదింపులు చేసుకున్నావుగా ఇంకా ఏమిటి అవన్నీ మర్చిపోయి నువ్వు ఈ పెళ్లి ఒప్పుకో అవన్నీ మర్చిపోదామని అనుకున్నాను కానీ అతను జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు ఏంటి నీకు పెళ్లి నిశ్చయం ఎందుకు నీకెవరితో పెళ్లి జరిగినా సరే నాకు అభ్యంతరం లేదు దాని గురించి నేను బాధపడ్డా కానీ నీ మొదటి రాత్రి మాత్రం నాతోనే జరగాలి ఏమిటి అలా చూస్తావు ఇన్ని రోజులుగా పిచ్చి పట్టిన వాడిలా నీ వెనకాలే నీ కుంగు పట్టుకుని నేను తిరుగుతూ ఉంటే నువ్వు నీ ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకుని నాకు టాటా చెప్పి జాలీగా వాడితో పోదామనుకుంటున్నావు అంతే కదూ నోరు మూసుకున్న వెంటొచ్చి సంతోషంగా గడిపెళ్ళిపో లేదంటే నువ్వు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు నువ్వు నాకు రాసిన లెటర్స్ వీటన్నిటిని నీ కాబోయే మామగారికి పంపుతాను అప్పుడు వీడితోనే కాదు ఇంకెవరితోనూ నీకు పెళ్లి జరగదు నీ పెళ్లి సక్రమంగా జరగాలంటే రేపు సాయంత్రం నా రూమ్కి రా మనం ఫస్ట్ నైట్ జరుపుకుందాం బాధపడకమ్మా నీ పెళ్లి సంతోషంగా జరగాలన్నదే మీ ఇంట్లో వాళ్ళందరి కోరిక ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది దానికి నాది బాధ్యత ఇంకో రెండు రోజుల్లో ముహూర్తం పెట్టుకుని కృష్ణ వస్తాడు వస్తాడని ఎదురు చూస్తూ కూర్చుంటే పనులు జరగవు వాడు పనిచేస్తున్న ఆఫీస్కి వారం నుంచి ఫోన్ చేస్తున్నాను కృష్ణ పేరు చెప్తే చాలు వాళ్ళు ఫోన్ కట్ చేస్తున్నారు ఒకవేళ ఈ పెళ్లికి రావడం ఇష్టం లేక వాడే ఇలా చూస్తాడు ఏమో తెలియట్లేదు వెంకటాచలాన్ని అడిగి పీటర్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను పీటర్కి ఫోన్ చేసి చెప్తే చాలు బెంగళూరులో వాడు ఎక్కడున్నా సరే వెంటనే ఇంటికి పంపుతాడు ఒకసారి బెంగళూరు ఎస్టీడి చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు హలో పీటర్ ఉన్నారా లేదండి అయ్యగారు బయటికి వెళ్ళారు పోనీ ఆయన ఎప్పుడు వస్తారు తెలీదండి అయ్యగారు మేరీ అమ్మ ఏదో ఫంక్షన్కి వెళ్ళారండి ఏమిటి నువ్వు చెప్పేది మేరీ ఇక్కడ తణుకులోనే ఉందిగా లేదండి మేరీ అమ్మ 6 నెలలుగా ఇక్కడే ఉంటున్నారండి మీరు చెప్పేది వేరే ఎవరో అయి ఉంటారండి పీటర్ కూతురు బెంగళూరులో ఉంటే మరి ఇక్కడ ఉన్నది ఎవరు కళ్ళలైపోయాయని చూస్తున్నావా లేదు నేనెలా లోపలికి వచ్చానని చూస్తున్నావా నీ హృదయమే బండరాయి కన్నా గట్టిగా ఉంది తప్ప మీ ఇంటి తాళం అంత గట్టిదేం కాదు నీ బుద్ధిలాగే చాలా వీక్గా ఉంది అందుకే ఈజీగా విరిగింది ఏ ఫోటోలు లెటర్లు చూపించి ఉమ్మ పెళ్లి జడకొట్టాలని చూసావు
వాటన్నిటినీ నీ కాల్చేశారు. ఇకపై నువ్వే కాదు, నీ బాబు వచ్చినా కూడా ఉమ పెళ్లి జరగకుండా ఆపలేరు. ఆగవే, నువ్వు వచ్చిన పని పూర్తి చేస్తున్నావు, అలాగే నా పని నేను చేయొద్దు? నా దగ్గర అలవాటు ఉంది, నేను మందు కొట్టాలనుకుంటే విస్కీనే తాగుతా. విస్కీ లేదనుకో నేను మందు కొట్టకుండా మానేను. విస్కీ దొరికితే విస్కీ, బ్రాందీ దొరికితే బ్రాందీ, రమ్ము దొరికితే రమ్ము, చివరికి నాటు సారా కూడా కొట్టేస్తా. ఏదేమైనా నాకు కావలసింది మద్దెక్కడమే. ఈరోజు నేను నాటు సరుకు కోసం ఎదురు చూస్తుంటే ఫారిన్ సరుకు దొరికింది, వదులుతానా? మేరీ నేను చేశాడో తెలుసా? బ్లాగాడ్, అడిగేందుకు ఎవరు లేరు అనుకుని ఈ విధవ మేరీ దగ్గర తప్పుగా ప్రవర్తించాడు, అందుకే కొట్టాను. ఈ అబ్బాయికి ఇదే పనండి, మనసులో పెద్ద అందగాడిని అనుకుంటున్నాడు, చేసే చేసి సిగ్గు లేకుండా నించున్నాడు. ఇలాంటి వాళ్ళని ఊరికే వెళ్ళకూడదు, పోలీసులకు అప్పు చెప్పాలి. పోలీసులు అంటే పోలీసులు మనమే నాలుగు గట్టిగా తగిలిస్తే సరిపోతుంది. ఆగండ్రా, పెద్ద న్యాయం చెప్పొచ్చారు కానీ నేను మేరీ వద్ద తప్పుగా ప్రవర్తించానో లేక మేరీయే నా దగ్గర తప్పుగా ప్రవర్తించిందో తెలుసా నీకు? మేరీపై అత్యాచారం చేయదలుచుకుంటే నేను మేరీ ఇంటికి వెళ్ళి ఉండాలి, కానీ ఇప్పుడు మేరీయే నా ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి పూట మేరీ నా ఇంటికి ఎందుకు వచ్చిందిరా? ఏమయ్యా, ఎందుకని ఈ సమయంలో నా ఇంటికి వచ్చిందో చెప్పనండి అయ్యా, చూద్దాం. మీరెందుకు వీడింటికి వెళ్ళారు? అవునమ్మా, నువ్వెందుకు అతని ఇంటికి వెళ్ళావు? చెప్పలేదయ్యా. ఎందుకో తెలుసా? ఆమెకు నాకు చాలా రోజులుగా కనెక్షన్ ఉంది, ఎవరికీ తెలియకుండా తరచుగా నా ఇంటికి వచ్చిపోతుంది. ఈ రోజు ఇతను చూశాడు, అంతే పెద్ద పతివ్రతలా నటిస్తుంది. వీడు చెప్పేది నమ్మకండి. అదింకేం మాట్లాడలేదు, ఇప్పుడు అర్థమైందా ఈ పతివ్రత ఎలాంటిదని? ఈ అమ్మాయి ఇంత చెడిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక ఆర్దన. ఇంకా ఏమిటయ్యా, అబ్బాయి గారికి అమ్మాయి గారికి మధ్య లక్ష ఉంటాయి, ఆ గొడవలని మనకెందుకు? అతను వెళ్ళబోదాం కర్మ. అరే, మీరు తప్పు చెయ్యరని నాకు తెలుసు, కానీ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియటం లేదు. లేదండి, మేరీ అమ్మ ఆరు నెలలకే ఇక్కడే ఉంటున్నారండి,
మీరు చెప్పేది వేరే ఎవరో అయి ఉంటారండి. మనతో ఎవరైనా తీసుకెళ్లాలో నిర్ణయించారా? లిస్టు రాసిపెట్టాలే. అయితే సరే సీనయ్య, వ్యాన్లో ఎక్కువయ్యా, ఊరికి నిలబడి ఉంటే ఎలా? బలరామయ్య, అందరూ వచ్చేసారా? కొంతమంది పచ్చ కలర్ వ్యాన్లో వెళ్ళారు, మిగిలిన వాళ్ళు ఎక్కడే ఉన్నారు. సరే సరే, మేము ముందు బయలుదేరుతాం. ఈ లిస్టులో ఉన్న వాళ్ళంతా మనకు బాగా కావాల్సిన వాళ్ళు, వాళ్ళందరినీ తప్పకుండా వ్యాన్లోనే తీసుకురావాలి. ఏమిటి? సరేనండి. అంతే బాగారు, ఈరోజు ఉమ్మకి పెళ్ళి, ఈ పెళ్లి సక్రమంగా జరగాలని నిన్న నాకు జరిగిన అవమానాన్ని దిగమింగుకున్నాను. ఏంటమ్మా, ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు? అక్కడ అందరు రెడీగా ఉన్నారమ్మా, కారు బయలుదేరిపోతుంది. బయలుదేరుతున్నాను. మీరు వెళ్ళి వ్యాన్లో కూర్చోండమ్మా, నేను తాళం వేసి వస్తాను. వ్యాన్లో ఖాళీ లేదమ్మా, ముఖ్యమైన వాళ్ళు మాత్రమే తీసుకురమ్మన్నారు. ఇదిగో చూడండి, ఈ లిస్టులో మీ పేరు లేదు. నమస్కారం అండి. నమస్కారం, వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటండి ఇక్కడ నిలబడిపోయారు? కృష్ణ ఇంకా రాలేదు, తప్పకుండా ముహూర్తం లోపల వచ్చేస్తాడు. రండి. రండి, మీరే లేటుగా వస్తేలా అమ్మ మీ గురించి. ఇక్కడికి వచ్చిందా? ఇక్కడ ఏమన్నా వల్ల వేసుకుంటుందో. ఇది అసలు ఏ మొహం పెట్టుకొని పెళ్ళికొచ్చింది? ఇది రాలేదని ఎవడే వచ్చాడు? ఆ మొహం చూడు మొహం, సిగ్గులేకపోసరి. ఉన్నాయా పెళ్లి కూతురు పక్కన ఇదెందుకు? ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇలాంటి చోటుకు రాకూడదని జ్ఞానం ఉండక్కర్లేదు. నీతో మాట్లాడాలి, లోపలికి వస్తారా? ఇక్కడికి ఎవరు రమ్మన్నా నిన్ను? నువ్వు రాకూడదని కదా నిన్ను పిలవలేదు. నువ్వన్నీ అర్థం చేసుకోవద్దు. అందరి ముందు మమ్మల్ని అవమానపరచడానికి వచ్చావా? ఉమ్మకి నీకు పరిచయం ఉందని తెలిస్తే తర్వాత నలుగురు ఉమ్మ గురించి ఏమనుకుంటారు చెప్పు. ఈ పెళ్లి మాత్రం చూసి నువ్వేం చూడక్కర్లేదు, ఎవరు రాకుండానే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇక్కడ ఉండడం మీకు కష్టంగా ఉంటే దూరంగా నిలబడి చూసి వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడ ఉంటే ఈ పెళ్లి అసలు జరగదు. ఈ పెళ్లి సక్రమంగా జరగాలనుకుంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, నేను వెళ్తాను. నా వల్ల ఈ పెళ్లి ఆగిపోకూడదు, నేను వెళ్ళిపోతాను. నేనే వెళ్ళిపోతాను.
సందర్భంలో అంతమంది ముందు కళ్యాణ్ని అవమానించి బయటికి పంపించారు. మాకే చాలా బాధ అనిపించింది. బాబు బాబు బాబు, మేరీ అమ్మ ఊరికెళ్ళే తొందరలో ఈ డైరీని మర్చిపోయారు. ఇది ఆమెకి చేయాలి. ఇవ్వండి. నేను ఇచ్చేస్తాను. లెక్కల్లో 1000 రూపాయలు తేడా వస్తుందయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమిటి విషయం? మేరీ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఆమె మేరీయే కాదు, మేరీ నేను అబద్ధం చెప్పి ఇన్నాళ్ళు మా అందరినీ మోసం చేసింది. తెలుసు. ఓసారి మీరు డైరీ చదవండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అవసరం లేదు. కళ్యాణి మీ కుటుంబం గురించి ఎంత కష్టపడింది అని, నిన్న ఈ ఊరంతా కళ్యాణిని చూసి చెడిపోయిందని అసహ్యంగా మాట్లాడినప్పుడు నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేదే. ఏ, ఈ వివాహం సక్రమంగా జరగాలన్న ఒకే కారణంగా? ఈ వివాహానికి 2 లక్షల రూపాయలు వచ్చాయన్నది మాత్రమే మీకు తెలుసు. కానీ అవి ఎలా వచ్చాయో మీకు తెలుసా? ఎలాంటి సంబంధమూ లేని కళ్యాణి ఎందుకోసం ఇదంతా చేసిందని ఆలోచిస్తున్నారా? సంబంధం ఉంది. కళ్యాణి మరెవరో కాదండి, మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి. నాకు ప్రమాణం చేస్తావా? నాకేం జరిగినా సరే మా ఇంట్లో మాత్రం తెలియనీయకు. ఆస్తికి అంతస్తుకి ఆమె మరెవరినన్నా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చని, కానీ తను మేరీ అనే అబద్ధం చెప్పి ఎందుకోసం ఇంత కష్టపడింది? మీ అబ్బాయికి ఆమెకి మధ్యన పవిత్రమైన ప్రేమ వల్ల. ఆమె ప్రేమను మీరు గౌరవించనక్కర్లేదు, కానీ ఆమె త్యాగాన్న మీరు గౌరవించాలి. అవునా? మీ అబ్బాయి మీద మీకు నిజంగా ప్రేమ అనేదే ఉంటే కళ్యాణిని కోడలుగా అంగీకరించడమే మీరు అతనికి ఇచ్చే గౌరవం. ఈరోజే కళ్యాణి దేశం విడిచి వెళ్ళిపోతుంది. ఆమె మనల్ని వదిలి వెళ్లే లోపలే మనం వెళ్ళి పిలుచుకుందాం. పదండి. కళ్యాణి వల్ల ఎవరికీ ఎలాంటి కష్టము రాదు. అవి మనల్ని విడిచి చాలా దూరం వెళ్ళిపోయింది. ఈ ఊరొదిలి మాత్రమే కాదు, ఈ దేశమే వదిలి వెళ్ళిపోయింది. స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. నమస్కారం. ట్రైన్ లేటు, 1 గంట ఆలస్యంగా వస్తుంది. ఈ నిరీక్షణ క్షణాలు గంటలు కాదు, ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా ప్రతిక్షణం
ప్రతీక్షణంగా నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడితని ఎదురుతెన్నులు కనిపించిన కృష్ణ కోసం కాదు, కనిపించని దేవతల కృష్ణ ప్రేమారాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన కళ్యాణి ఆగమనం కోసం. ఆమె రాక ఏదో ఒకరోజు ఆ గోకులానికి వెన్నెలవాక కావాలని మనము ఆశిద్దాము.